పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. जी सर. हेलो, 405 रेस्पॉन्डिंग ओवर, गाड़ी निकल. तुम्हारा नाम क्या है? कौन है तुम? किधर से आए? नाम क्या है तुम्हारा? बताओ. इतना क्या है? जवाब दो. ए, हटो. चल दिखा. हाँ चलो तू दिखा. हाँ चलो. ठीक है चलो. Thank you.
పంపించాడో త్వరలోనే నయమైపోద్దంట. నిజమా బాబు? ఆ పులి అయిపోతావని చెప్పాడు లచ్చమ్మతో. బాబు కూర్చో కూర్చో కూర్చో. నీకు కాళ్ళు నొప్పులు అని చెప్పా. అవును బాబు. జస్ట్ నరాలు వీక్నెస్ అయ్యి మందులు ఆడితే తగ్గిపోద్దని చెప్పాడు తమ్ముడు. అలాగేనయ్యా. అవును ముసలుడే బయటికి వెళ్ళాడు బాబు. ఏంటి రెండో పెళ్లి ఆడుతున్నాడంట? అబ్బు చింత సాచినా పులుపు సావలేదు ఆడికి. ఇది పొద్దున్న సాయంత్రం, ఇది పొద్దున పూట మాత్రమే. సరేనా సుబ్బయ్య? బాబు ఈసారి కొన్ని మందులు మార్చాడంట, జాగ్రత్తగా వాడు. అట్టగే బాబు. పిల్లలకు కూడా వాడమన్నాడు. అలాగే బాబు. బాబు ఎప్పుడు మీ చేత్తోనే మాకు మందులు తీసుకొచ్చిస్తున్నారు. తమ్ముడు ఎప్పుడు వస్తాడు బాబు? సంవత్సరంలో డాక్టర్ అయ్యి మీకోసం వస్తున్నాడు. అయ్యా నేనెవరనురా? మీరు కాబోయే ఎమ్మెల్యే అండి కదా. మరి జనం నన్ను ఎందుకు అర్థం చేసుకోర్రా? మిల్లు ముందు నిలబడితే అన్నం పెడతానంటున్నాను, నా వెనకాల నిలబడితే అన్ని ఇచ్చేస్తానంటున్నాను. మరి ఏమీ లేని ఆ రఘురామ గారికి ఎందుకంత ఫాలోయింగ్? వాడేమైనా పెదరాయడా? మీరు ఉన్న దాంట్లోనే పెట్టలేరు, ఆయన ఉన్నదంతా పెడతాడు. మీరు కట్నం కోసం తమ్ముడిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు, అతను ఊరు జనం కోసం తమ్ముడిని డాక్టర్ చదివిస్తున్నాడు. అది తేరా. సిల్లీ ఫెలో, మీరు నన్ను కొడితే గొప్పారైపోరు, అతన్ని కొట్టగలిగితే. పెద్దోడా చిన్నబాబు ఎలా ఉన్నాడు? వేళకి తింటున్నాడా? ఎప్పుడు వస్తానన్నాడు? అభిమానం ఉండొచ్చు కానీ ఆ తాత్ర ఉండకూడదు. ఏరా వాడు ఎలా ఉన్నాడు? వేళకి తింటున్నాడా? నీ వండిన పాయసం తిన్నాడా? బాగుందన్నాడా? వచ్చే వారం కూడా మళ్ళీ ఇదే తీసుకురమ్మన్నాడా? ఎప్పుడు వస్తానన్నాడు బావా? ఓ పని చేయవే, నీ బావ గురించి అడగాల్సిన మొత్తం అడిగేసి వీలుంటే నా కొడుకు గురించి నేను తర్వాత అడుగుతాను. సారీ అత్తయ్య. వాడిని ఒకసారి వచ్చాడు మనరా, నన్ను రోజు చంపేస్తుంది ఇది. నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాన్నాడే. ఏయ్ బాగా ఆలోచించుకొని చెప్పి ఎప్పుడు రమ్మంటావు, ఈసారి వెళ్ళినప్పుడు చెప్పొస్తా. ఊరొస్తే చదువు పాడైపోతుందా? మార్కులు తగ్గిపోతాయా? ఫెయిల్ అయిపోతాడా? అప్పుడు డాక్టర్ కాలేడుగా. ఎలా అవుతాడే. వద్దులే, చదువుకి ఇబ్బంది కలగకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు రమ్మని చెప్పు. కాదు, ఏదో రకంగా వీలు చేసుకుని రమ్మని చెప్పరాలుడు. చిన్నపిల్ల అదే అర్థం చేసుకుంది. నువ్వేంటిమా అలా మాట్లాడతావు? వాడు వచ్చి సంవత్సరం దాటింది, చదువు చేసులో పడి ఊరికి రావట్లేదంటే అర్థం ఉంది. వేరే చేసులో పడి. అన్నయ్య నీ కొడుకు చెడ్డవాడు కాదమ్మా, కానీ పట్నం పిల్లలందరూ మంచివాళ్ళు కూడా కాదు. ఉండొచ్చు కానీ నా తమ్ముడు. నాకేం చెప్పక్కర్లేదు, దానికి చెప్పు. వారం వారం వాడిని కలుస్తున్నది నువ్వు. నీ తమ్ముడు మనసులో ఇది ఉందో లేదో నీకు తెలుసు, అది చెప్పు చాలు. అక్కర్లేదు, బావ నా దగ్గర లేకపోవచ్చు కానీ బావ మనసులో నేను లేకుండా ఉండలేడు. బావ మీద నాకు ఆ నమ్మకం ఉంది. Memories pentico ni bicycle vaccine physical. Oh gadiyaram mulai parugutti dan left and right rastalanni chuddam salt and sweet rendu taste cheddam life ento chuddam satellite tho potti pettukuntam day night theda marichipotam right and wrong vange telusukuntam niyattu nedam my dear feel the fun మన పాలసీ ఆల్ ద టైమ్ ఆన్ ద రన్ మన అడ్డుకోలేదు ఇక ఎల్ఓసీ your eyes and move your body. Hey, come on baby, check me out 'cause I do not eat.
పడి బిస్లరి తాగడం మన చోరుకి సరిపడదే హో హో పరుగు డిఫెంటా పొందడం మన ఫైర్కి తెలిసిందే అల్పను మాటకు అర్థమే మన డిక్షనరీలో లేదే హో హో బిజీ బిజీ బిజులి మెరుపులే మన యూత్కి పవర్ అంటే అనుకుంది చెయ్యడం ఒక పరం ఆ నేచర్ మన సొంతం సరికొత్త నడకలో రిధం మన సిగ్నేచర్ అంతా గడియారం ముల్లై పరుగు తీద్దాం లెఫ్ట్ అండ్ రైట్ రాస్తాలన్నీ చూద్దాం సాల్ట్ అండ్ స్వీట్ రెండు టేస్ట్ చేద్దాం లైఫ్ ఏంటో చూద్దాం సాటిలైట్ తో పోటీ పెట్టుకుందాం డే నైట్ తేడా మరిచిపోతాం రైట్ అండ్ రాంగ్ రంగే తెలుసుకుందాం దునియా తుమేద్దాం సడితో భూమికి సల్సాలే నేర్పిద్దాం హిప్ హిప్ హూరే జోషులో మన లవ్ డబ్ కలిపేద్దాం ఓ ఓ జర జర జల్సా ట్రెండ్ లో జిందగినే నవ్విద్దాం న్యూ ఏజ్ మనులు మనం అందరం పొలో ఆనందో బ్రహ్మ ఈ ఏజ్ లోని ప్రతి క్షణం కమ్ ఎంజాయ్ చేయ్ మామా గడియారం ముల్లై పరుగు తీద్దాం లెఫ్ట్ అండ్ రైట్ రాస్తాలన్నీ చూద్దాం సాల్ట్ అండ్ స్వీట్ రెండు టేస్ట్ చేద్దాం లైఫ్ ఏంటో చూద్దాం సాటిలైట్ తో పోటీ పెట్టుకుందాం డే నైట్ తేడా మరిచిపోతాం రైట్ అండ్ రాంగ్ రంగే తెలుసుకుందాం దునియా తుమేద్దాం నా పేరు ఎర్ర బస్ కాదు కొలంబస్ ఈ ఊర్లో ఎవ్వడిని బతకని ఎవర్రా ఇక్కడ ఎర్రబస్సు ఇదేంటి లంకలాగుంది ఇట్స్ మీ ఈ అబ్బాయి ఏం పేరు దొరకనాడు బస్సు గీసాను పెట్టామే బస్సు కాదు కొలంబస్ కొత్త విషయాలు ఎక్కువ కనిపెడతానని నా పేరు నేనే కొలంబస్ అని పెట్టుకున్నా నువ్వే బస్ అయితే మాకెందుకు అని టాక్సీ డబ్బులు ఇచ్చాయి డబ్బులా వై హూ ఆర్ యు కిల్ బిల్ ఏజెన్సీస్ డాట్ కామ్ వీరేన వేసేసేది నేను కాదు అక్క ఏమండి మీరు పక్క ప్రొఫెషనల్ కిల్లర్స్ ఏనా అండి శాంపుల్ కింద నిన్ను వేసేయమంటావా కిల్ బిల్ ఏజెన్సీతో జోక్సా కిల్ బిల్ అంటే కిల్ చేసి బిల్ తీసుకుంటాం ఓహో ఎవడని కిల్ తర్వాత బిల్ ఎక్కుడితే బిల్ కింద వాడిని కిల్ చేస్తాం ఏ ఇంతకి మ్యాటర్ ఏంటో చెప్పు బే నాదొక పెద్ద ఫ్లాష్ బ్యాక్ మాకు క్యాష్ బ్యాగ్ లే గానీ ఫ్లాష్ బ్యాక్ లక్కర్లేదు రెండు ముక్కల్లో చెప్పు మూడో ముక్క అయితే లెక్క ఎక్కువ వద్దు ఓకే యూరోప్ లో ఉన్న జువాలజికల్ ఛానల్ లో నేను ఒక ఫోటోగ్రాఫర్ జూలో జూలో కాదు జువాలజికల్ ఛానల్ లో పక్షుల్ని జంతువుల్ని షూట్ చేయడం ఒరేయ్ ఇది ఇండియా షూటింగ్ కేసులో ఇరుక్కున్న సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేశారు జాగ్రత్త గన్నుతో కాదు సార్ కెమెరాతో ఇక్కడికి వివిధ దేశాల నుంచి పక్షులు వలస వస్తాయని తెలిసి వాటిని షూట్ చేయడానికి వచ్చా కానీ షూట్ చేయకుండానే తిరిగి వెళ్ళిపోతుంటే వచ్చిన పని చేయకుండానే ఎందుకు వెళ్తున్నావు ఇక్కడికి వచ్చాక తెలిసింది అవి కూడా నాలాగే యూరోప్ నుంచి వలస వచ్చాయి నీ తొక్కలో ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద డెప్త్ ఏం లేదా అసలు ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడే స్టార్ట్ అయింది బెంజుకారులు తోలడానికి ఇష్టపడే నాకు మంచి బెంజుకారు లాంటి ఒక అమ్మాయి కనిపించింది వాటి స్టన్నింగ్ బ్యూటీ సెక్సీ హాయ్ హలో ఐఎమ్ కొలంబస్ ఐఎమ్ ఎ కెమెరామెన్ మై మంత్లీ సాలరీ ఇస్ 50,000 ఏబో కెన్ యూ రెడీ ఫర్ డేటింగ్ హేయ్ హేయ్ కమ్ ఆన్ బేబీ బై ఎవరీబడి బాయ్ సీ యూ ఇన్ యూరప్ బై బై హే బేబీ నువ్వే ఊరు వెళ్తున్నావు నువ్వు ఏ ఊరు వెళ్తే ఆ ఊరే వై ఎందుకు బేబీలు రప్పించినందుకు హే షిట్ నేను ఆల్రెడీ బేబీతో చెప్తా నేను డేటింగ్ చేస్తా అన్ని చేస్తా కానీ మ్యారేజ్ మాత్రం చేస్తాను ఏం బేబీ ఇప్పుడు వద్దండి విన్నారా ఆ అమ్మాయికి చెవుడు ఏంటి చెవుడా
ఇప్పుడు వద్దండి. ఓకే, అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. బాయ్. హలో, నువ్వేంటమ్మా? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? అయితే ఆ ఇంగ్లీష్ ముక్కలు పక్కన పెట్టి ఈ అమ్మాయిని ఇల్లాలిగా చేసుకోండి సార్. ఐ జస్ట్ డిడ్ దట్. ఓకే, తెలుగు మీడియం కదా. ఓకే, నేను అమ్మాయితో తేజీలు చేశానమ్మా. విదేశాలు అలాగే తేజీలు చేస్తారు, కలిసి ఉండరు. నో మ్యారేజెస్, నో బంధాలు, నో అనుబంధాలు. గో గో, ఐ సెడ్ గో, ఐ సెడ్ గో. అదిగా తమ్ముడు సారు. ఎందుకురా నన్ను హంతకుని చేస్తారు? ఓకే, ఈ అమ్మాయిని నేను తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో వదిలేస్తే, దుబాయ్లో అమ్మేస్తే, చైనాలో చంపేస్తే, ముక్కలు ముక్కలు కింద నరికేస్తే. కరెక్ట్. అందుకే ఇక్కడ ఉండడమే కరెక్ట్. డబల్ కరెక్ట్. తెలుగు మీడియం అయినా తెలుగుగా నన్ను అర్థం చేసుకున్నా. ఈ ఊర్లో అందుకు అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. ఏయ్, ఈ రోజు నుంచి తమ్ముడు గాడు ఇక్కడే ఉంటాడు. ఏ, నా పాస్పోర్ట్ నీదే. ఏదో అన్నారు, వినపడలా. ఇంకా ఏమనలా, ఇప్పుడు అంటున్నా. ఈ ఊరన్నా ఊరోళ్ళన్నా నాకు పంచ ప్రాణాలు. ఈ ఊరి ఆడపడుచుకు అన్యాయం చేస్తే రక్తం సముద్రంలో పొంగుతని ఒక్క దెబ్బకే అర్థమైందన్నా. బుద్ధిగా ఉండు. నువ్వు రా, నువ్వు రా బంగారం. ఇప్పుడు వద్దండి. అది కాదు, రావే. ఎయిర్పోర్ట్లో వేసేస్తే అన్నమాలలో అమ్మేస్తానని వెధవ సలహా ఇచ్చిన వెధవ ఎవరు? నేనేనండి. ఫారెన్ అన్నావు, తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నావు. మనోడిది పెద్ద ఆఫర్ ఫ్యామిలీ అయి ఉంటుంది. మీకు ఎలా తెలుసండి? ఫేస్ వాల్యూ. పారిపోవచ్చు కదా. ఒకే ఒక్కసారి ట్రై చేశా, ఆ తర్వాత అస్సలు ట్రై చేయలే. ఏ, కొలంబస్ బాగా అలిసిపోయినట్టున్నావు. లేదు, తడిసిపోయా. ఒక మూడు అడుగులు పక్కకేస్తే పచ్చకి మా ఊరు వెళ్ళిపోతా. పంపిస్తా. కొలంబస్, ఇది ఇక్కడ దిగటం కరెక్టో నీ గుండెల్లో దిగటం కరెక్టో నువ్వే డిసైడ్ చేసుకో. ఇది ఇక్కడ దిగడమే కరెక్టు, నేను ఇక్కడ ఉండడమే కరెక్టు. ఈ ఊరు, ఈ గాలి, ఈ నేల నా ఊరు. మీరు చంపాల్సింది ఇతన్ని. ఇదేంది బే, బ్లర్ గా ఉంది, క్లారిటీ లేదు. తీసినది ఎవడు? నేనేనండి. టీవీ ఛానల్లో ఫోటోగ్రాఫర్ నన్ను చెప్పావు. మంచిగా తీసుంటే ఈ పాటికి వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లేవారు కదండి. ఇతను నేనండి, మీరు షూట్ చేయాలి. షూట్ చేశాను, పేమెంట్ ఇచ్చే బే. నువ్వు షూట్ చేసిన ఫోటోని కదా, నువ్వు చూపెట్టవలసింది మనిషిని కదా. ఓ కమ్ ఆన్. కొన్నేళ్లుగా మీరు పొలం శిస్తు కట్టనందువల్ల ప్రభుత్వం వారు మీ ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించారు. ఇది అన్యాయం. అవును, అన్యాయం. మీరు పన్నులు కట్టలేనప్పుడు మీ ఆస్తులను జప్తు చేయడం తప్ప? తప్పే లేదు సార్, ప్రభుత్వం ఆదేశిస్తే మీరు అమలు చేస్తారు, దాంట్లో మీ తప్పేముంది? బాబు, మీరే అలా మాట్లాడితే ఎలా? అవును బాబాయ్, ప్రభుత్వ లెక్కల్లో మన ఊరు పేరు ఇంకా ఉందంటే మన ఊరు బతికున్నట్టే లెక్క కదా. ఇన్నాళ్ళు ఏ ఆఫీసరు రాకపోతే మన ఊరు చచ్చిపోయిందేమో అనుకున్నా. చాలా సంతోషంగా ఉంది బాబాయ్. అవును సార్, ప్రపంచంలో పరిచయం ఉన్న ఏ ఇద్దరు కలుసుకున్నా బాగున్నారా అని పలకరించుకుంటారు. కానీ మా ఊళ్ళో ఆ మాట విని చాలా కలవైంది సార్. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడలేదు. మా డ్యూటీ మేము చేస్తున్నాం. మరి మా ఊళ్ళో ఎంతో మంది కాళ్ళు చచ్చబడిపోయి, నడుములొంగి, ఊపిరితిత్తులు తూట్లు పడి, దగ్గలేక బతకలేక చస్తున్న వీళ్ళు ఏం పనులు చేసి బకాయిలు కట్టుకుంటారు సార్? వీళ్ళకి మందులు ఇవ్వటం మీ డ్యూటీ కాదా సార్? మీ ప్రభుత్వం డ్యూటీ కాదా? ఖచ్చితంగా బకాయిలు కడతాం. ముందు మా ఊరికి డాక్టర్ను పంపించండి. మా డిపార్ట్మెంట్ వేరు, ఆ డిపార్ట్మెంట్ వేరు. మీ డిపార్ట్మెంట్ పంపించిన ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్ ఎందుకు పంపించదు సార్? ఏమో మాకేం తెలుసు. మాకు తెలుసు, ఏం చేస్తే మీ ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్ను పంపిస్తుందో. పంపదీసి మమ్మల్ని ఏమైనా చేస్తారా? అబేబే, ఏం చేయం, ఆ చెట్టు కూరి తీస్తాం, అప్పుడు మీ ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూస్తాం. మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని ఏ ప్రభుత్వం పంపలేదు. ఈ ఊళ్ళో ఉన్న గంగవరం సింగరాజు మాకు డబ్బులు ఇచ్చి ఈ వెధవ పని చేయమన్నాడు. 5 lakhs పేమెంట్ పెంచాం. ఎందుకు? అతను వ్యక్తి కాదు, శక్తి. అంటే శక్తిని బట్టి రేటు పెంచుతుంటారా? నిన్నేమంటే 5 రూపాయలకే వేస్తాం, అది నీరేంజీ?
అయ్యా మీరు ఒకసారి ఇలా వస్తే నీ అడావుడు చూస్తేనే అర్థం అవుతుంది మ్యాటర్ ఏంటో. గవర్నమెంట్ లోన్ కట్టమని ఊరి మీద పడుంటారు, జనం వచ్చి కాపాడమని మన ఇంటి ముందు పడుంటారు. రొటీనే కదా, ఈ ఊరికి ఏదొచ్చినా మనమే పెద్ద దిక్కు. దయ తెలుసు మనం ఏదోటి చేద్దాం, సెట్ చేద్దానని చెప్పు. జనం వచ్చారు కానీ సిల్లీ ఫీలో ఇలాంటి విషయాలు గొనుక్కుంటూ చెప్పకూడదు. పది మందికి వినపడేటట్టు గట్టిగా చెప్పాలి. కాపాడమని కాదు, కాళ్ళు ఇరగొట్టడానికి. 10,000 ఇచ్చి మీరే వాళ్ళని పంపారని జనానికి తెలిసిపోయింది. నువ్వు చెప్పావా? వచ్చిన వాళ్ళే చెప్పారు. ఆ రఘురామ్ గౌడ్ కూడా తెలిసిపోయిందా? అవునయ్యా. నాకు అర్జెంట్ పని ఉంది, కోరుకుండా వెళ్ళొస్తా. అయ్యా మీరు ఇప్పుడు పారిపోనక్కర్లేదు, కూర్చోండి. జనం కొట్టడానికి వస్తుంటే వద్దని అతనే ఆపాడు. కొడితే దెబ్బలకు బాధపడతాడు, క్షమించి వదిలేస్తే జీవితాంతం బాధపడతాడని చెప్పమన్నాడండి. మనిషి అంటే అతను. రండిరా రండి. ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళాలనుక. అయ్య బాబోయ్, మేము మమ్మల్ని వదిలే ఎక్కడికి వెళ్తానండి? మీరు కాబోయే ఎమ్మెల్యే. ఈ రోజుల్లో కూడా లవ్ అని అమ్మాయిలు వెనకాల పడితే చాలా చీప్గా ఉంటుందమ్మరా. అసలు అమ్మాయి ఈ కాలేజీ ఏనా అని. ష్యూర్ రా, డెఫినెట్గా ఇదే కాలేజ్. వస్తుందిరా, నా దిల్కి ధడకని. వస్తా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీతో ఒక నిమిషం. నెంబర్ 37. పాపమే, కుర్రాడు చాలా లేత పీస్లో ఉన్నాడు. ఏ కాలేజ్ బాబు? మెడికల్ కాలేజ్. నువ్వేంటి దురదృష్టాన్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావు? ఏంటి ఇది కాలేజేనా? యా. 1 మినిట్ మాట్లాడాలంటే మెంటల్ హాస్పిటల్ గా ఈ నాన్సెన్స్ ఏంటి? ఇంతసేపు ఎదురుగా ఉన్నా, నువ్వు సేఫ్ గా ఉన్నావంటే నీకు లక్ ఉంది. జస్ట్ నీకంటే 5 నిమిషాలు ముందు నెంబర్ 36 నీలాగే వచ్చి ఒక నిమిషం మాట్లాడాలి అన్నాడు. వాడి గతేంటో చూడు. అక్కడ కోటింగ్ జరుగుతుందిగా, అయినా అర్థం కాలేదా? ఇంకా నన్నే చూస్తున్నావు. థ్యాంక్స్. నువ్వు బాగున్నావని నేను చూస్తున్నాను, నేను బాగుండాలని నువ్వు చూస్తున్నావు. చూసా మన ఆలోచనలు ఎలా సింక్ అయ్యాయో. అక్కడ కోటింగ్ కళ్ళారా చూశాక నువ్వు పారిపోకుండా వస్తే నా పేరే కాదు, నా జాతకం మొత్తం చెప్తాను. నాలుగుంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతావరా? చాలే, కళ్ళున్నాయి కదా అని ఎవరిని పడితే వాళ్ళని చూస్తావరా? ఈ మాత్రం దానికి మనం భయపడతాం ఏంటి? రిస్క్ రా. రే, ఆ అమ్మాయిని మర్చిపోవటం బెటరేమోరా. బెటరేంట్రా బాబు, బెస్ట్. రే ఎర్రినా, ఇలాంటి అమ్మాయిని పడేస్తేనేరా మ్యాటరు? ఓహో, నువ్వు మ్యాటర్ అలా ఫిక్స్ అయ్యావా? ఓ పని చేయరా, ఓ 4 రోజులు మేము ఊరు వెళ్ళిపోతాం. నువ్వు బ్రతుకుంటే అఫ్కోర్స్ కష్టమే అనుకో, కాల్ చేయి, వస్తాం. పదరా అక్క, ప్లాన్ అది. యా, ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. నా సొమ్మంత కరిగిపోతుంది. ఏమైనా ప్లాన్స్ ఓపెన్ చేసుకుంటా. ఏం జరుగుతుంది, పని జరుగుతుందా లేదా? ఏంటి నీ ఏదో డిస్టర్బెన్స్? డిస్టర్బ్ అంటారండి. బాబాయ్ చెప్పు వీడికి. మా ప్రొఫెషనల్స్ చేసే వర్క్ ఇలాగే ఉంటుంది. మా అమ్మాయి కష్టపడి గీసిన స్కెచ్ అర్థం కావట్లేదా? స్కెచ్చా? ఎక్కడ? అదిగో అక్కడ ఆ చుక్క స్కెచ్చా? ఒరే బస్సు, అది చుక్క కాదు, మా కిల్బిల్ టీం ఏర్పాటు చేసిన కిల్లింగ్ స్పాట్. స్పాట్? ఎప్పుడు ఎక్కడ? మీ ఆవిడ తీసురా చెప్తాం. మా ఆవిడ ఎందుకు? తీసుకొచ్చాను. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు వద్దండి. ఎప్పుడు నీకు ఇంతప్పు ఇంకో తెలీదు. మా వాడు ఇందాక నిన్ను కొట్టినట్టు నువ్వు నీ భార్యను కొట్టు. దానికి స్పాట్ కు సంబంధం ఏంటి? కొట్టా. ఇప్పుడు ఏంటంట? ఏయ్ కొలంబస్, సేమ్ రఘురామ్ గారి వాయిస్ లాగుంది కదా. కొట్టం ఏంట్రా రఘురామ్ గారా? వెర్రి పప్ప. అమ్మో, అంటే నైట్ నుండి స్పాట్ పెట్టా? నీకు దండం పెడితే వదిలేంట్రా? వద్దా. నీకు దండం పెడితే మైక్ ఆయన గురించి నీకు తెలియదమ్మా, చెప్పి అన్నా. బంగారం బయటకు ఎక్కడికి వెళ్ళావు కన్నా అన్న? నమస్తే అన్న, నువ్వు ఎప్పుడు వచ్చినావన్నా? కవరింగ్ లాపో, చేయి చేసుకున్నావంట? చీచి, చేయి చేసుకోవడమా పాడా అన్న? లవ్ ఎక్కువై బుగ్గ గిల్లబోయి కాలు జారి చెయ్యి ఆనింది అంతే. ఏ రకన్నా? చీ, ఇప్పుడు వద్దండి. ఇప్పుడు వద్దు కొలంబస్ అన్న. వీళ్ళంతా ఎవర్రా? అదే పెద్ద మా బాబా, మా దూరం చుట్టాలన్నా. చుట్టాలా? ఎవరు లేరన్నా? మదర్ ప్రామిస్ అన్న, మొన్నటిదాకా నాకు తెలియదన్నా. ఇతను మా నాన్న. చిచ్చి మామయ్య. ఈయన మా అన్నయ్య కాక తమ్ముడు. వీడు మా బామ్మడిది. ఈ అమ్మాయి ఎవర్రా? అబ్బా నా మరదలన్నా, నీ మరదలన్నా.
అంత కన్ఫ్యూజన్ గా ఉందన్నా నన్ను నమ్మన్నా. ఇప్పుడు వద్దండి బంగారు. అన్నా ఇవిగో ఆ ఆఫీసర్ డీటెయిల్స్. ఏంటన్నా ఇది? మీరే మీ వాళ్ళు చేసిన సాయంతో పోలిస్తే నేను చేసింది ఏ పాటిది? జీతం తీసుకుని డ్యూటీ చేయాల్సిన వాళ్ళే చేయడం లేదు. మీకు నాకు ఏ సంబంధం లేదు. మీరు నాకు సాయం చేస్తుంటే నమస్కారం చేయాలనిపించింది. వస్తాను. అన్నా ఎవరో తుమ్మారు, కాసేపు కూర్చొని వెళ్ళు. చావుకి ఎదురెళ్తున్నవాడిని, ఇవన్నీ నాకు పోనీ. ఈ ఒక్కరోజు మా ఇంట్లో ఉండి వెళ్ళన్నా. సిద్ధు దగ్గరికి వెళ్తా, వాడు కష్టపడి చదువుతుంటే చూడటం నాకు ఆనందం. వస్తా. హాయ్ అను. ఏంటి వీడు? భయపడాను అనుకున్నావా లేక రాననుకున్నావా? నేను నిన్ను వదలను, పారిపోకుండా వస్తే అని మాట్లాడుకుందాం అన్నావా, వచ్చేసా. వీడు మామూలోడు కాదే. నువ్వే చెప్పావుగా నాకు పెద్ద సుడిందని. నో ప్రాబ్లం. పోరా ఇడియట్, ఇప్పటికే నా వల్ల 36 మందివి జీవితాలు పాడైపోయాయని రోజూ బాధపడుతున్నాను. నువ్వే అందంగా ఉన్నావు అనుకున్నాను, నీ మనసు ఇంకా అందంగా ఉంది. రే వాళ్ళు చూస్తారు, పోరా. ప్రాబ్లం నేను కాదు, వాళ్ళన్నమాట. ఓకే, వాళ్ళని మేనేజ్ చేస్తే నీకు టెన్షన్ తగ్గుద్ది కదా. ఇప్పుడే వస్తా. చేస్తావు? వస్తా. రే అనిపిస్తాలు మీరేనా? ఆ అమ్మాయి మ్యాటర్ మీతో కొంచెం మాట్లాడాలి. అన్నా వీడింత మాట అన్న తర్వాత వీడిని చూస్తూ ఊరుకోవడం ఏంటన్నా? వీడిని వేసేద్దామన్నా. అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో కనుక్కున్నాక అప్పుడు దమ్ముంటే ఏంట్రా? ఎవడ్రా నీ బ్యాక్గ్రౌండ్? ధూల్పేట దుర్గా. ధూల్పేట దుర్గా ఎవరో తెలుసా? తెలుసు బే. నేనేరా? అరే ధూల్పేట దుర్గా అంటే నేనేరా? నువ్వు ధూల్పేట దుర్గా అంటే నేనేరా? అన్నా మీరేంజ్ ఏంటన్నా, నువ్వేంటన్నా? స్కాచ్ తాగుతూ వాడిని వీడిని వేసే అని ఆర్డర్ ఇవ్వాల్సిన వాడివి? ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఇలా తట్టుకోలేకపోతున్నాను. అరే తట్టుకోలేకపోతున్నా? తప్పదురా తమ్ముడు. లేదన్నా, నీకు ఈ బాధ లేకుండా నేను చూసుకుంటాను. ఎలా? మన బంగారం మంచిదైతే నీకు ఈ కర్మ తప్పుతుంది. మన దొంగ బంగారం అని ఇంకెట్లా తెలుసా? వాడు చెప్తుంది మెళ్ళ బంగారం గురించి కాదురా, అమ్మాయి గురించి. ఆ తమ్ముడు నువ్వు చెప్పరా. అన్నా అమ్మాయిలు రెండు రకాలే, ఒకళ్ళు పడే రకం, రెండో వాళ్ళు పడని రకం. పడని వాళ్ళు ఎంతమంది బీటేసినా పడరు. ఈ అమ్మాయి పడని రకం అయితే నీకు శ్రమ తప్పుతుంది కదా. కరెక్ట్, కానీ అది అలా తెలుస్తుంది. సపోజ్ ఆ అమ్మాయి వెనుక నాలాంటి ఒక కుర్రోడు 4 సార్లు తిరిగి వెంటపడి ట్రై చేస్తే తెలుస్తుంది పడుతుందో లేదా అని. అయితే నువ్వే ట్రై చేసి అది ఏ రకమో డిసైడ్ చేసి చెప్పరా తమ్ముడు. మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారనా? తప్ప తమ్ముడు, ఎన్న కోసం చేయాలి ప్లీజ్. ఓకే ఆర్డర్ ప్లీజ్. 2 బర్గర్స్ 2 శాండ్విచ్. ఓకే మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే మేడం. హాయ్ అను, ఇఫ్ యు డోంట్ మైండ్. ఇంకా బతికే ఉన్నావా? చంపేశారు, అయినా నీకోసం బ్రతికొచ్చాను. ఒక విషయం చెప్తాను, అర్ధరాత్రి 12 గంటలకి మీ ఇంటికి వచ్చి పర్సనల్గా చెప్తాను. గుర్తుపెట్టుకో, అర్ధరాత్రి 12 గంటలకి రెడీగా ఉండు. ఎక్కడ చచ్చాడు వీడు? రే ఏంట్రా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అసలు ఎన్నిసార్లు ఫోన్ చేయాలా నీకు? ఏ నసా, మ్యాటర్ ఏంటో చెప్పు. అసలే ఫస్ట్ టైం అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను. లోపల అన్నయ్య ఉన్నాడు, పొద్దు నుంచి వెయిటింగ్. వాసన వస్తుందా? లేదు, టెన్షన్ వస్తుంది లోపల ఏం జరుగుతుందో అని. అన్నయ్య వీక్నెస్ నాకు తెలుసు, నేను మేనేజ్ చేస్తా పద. అన్నయ్య ఊరు బాగుందా? చాలరా, ఇచ్చేదాన్ని బట్టి గుణం.
అడిగేదాన్ని బట్టి మనసు తెలుస్తుందంటారు. అనే భోంచేశారా? చేశానరా. రే సిద్ధు, పొద్దు నుంచి వెయిటింగ్ రా నీకోసం. సెమిస్టర్ పెట్టుకుని మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావురా? ఏ చెప్పాను కదరా, ప్రొఫెసర్ని కలిసి కొన్ని డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాను. నీకు డౌట్సా? ప్రొఫెసర్ కూడా ఇలాగే షాక్ అయ్యాడు, నీలాంటి మెరిట్ స్టూడెంట్ కి డౌట్స్ ఏంటని. కానీ అడగటానికి వెళ్ళింది నీ డౌట్ గురించి. నా డౌటా? వాడి డౌట్ గురించి అని నీకు చెప్పేగా? చెప్పు వాడికి. సరే, దా డీటెయిల్ గా చెప్తాను నీకు. వాడు ఎప్పుడు అంతే అన్నయ్య, మతి మరిపోడు. సరే సరే. ఏంట్రా? ఏం లేదన్నయ్య, టేబుల్ ల్యాంప్ పెట్టుకుని తెల్లరిదాకా చదువుకుంటాను కదా, నీకు ఇబ్బంది ఏమోనని. అస్సలు ఇబ్బంది లేదు, నాకు బస్సుకు టైం అయింది పద. అదేంటన్నయ్య, పొద్దున్న వెళ్ళొచ్చు కదా? లేదురా, తాలూకా ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తా. ఎప్పుడు వచ్చినా ఎలా ఉన్నావు అని అడుగు, ఎలా చదువుకుంటున్నావు అని అడుగుతా. అర్థం చేసుకో. సరే అన్నయ్య, నువ్వు వెళ్ళి చదువుకో, నేను వెళ్తా. లేదన్నయ్య, నేను డ్రాప్ చేస్తాగా. నువ్వు వెళ్ళి చదువుకోరా. లేదు లేరా, రేపు నేను దించేస్తాను. సరే, వీడు దించుతాడు. అలాగే అన్నయ్య. నువ్వు బయలుదేరు. నేను బస్సు ఎక్కించి వెళ్తా అన్నయ్య. పొద్దున వరకు బస్సులు లేవురా. మరెందుకు ఇప్పుడే వచ్చేసావు? నేనుంటే మీ చదువుకి ఇబ్బంది. రాత్రికి ఇక్కడ పడుకొని మొదటి బస్సుకి వెళ్తా. నువ్వు బయలుదేరు. బయలుదేరరా. అరే ముక్కలు తీసుకోరా. అరే నేను ముక్కలు తీసుకోమని ఇది కాదురా, ఇది పాగల్. వీడింతే నా తిండిపోతాడు. హాయ్ గాయ్స్. ఏమరా తంబి, ఈ టైంలో నీకు ఇక్కడ ఏం పనిరా? ఈ టైంలో సెట్ చేస్తేనే ఫిగర్ ఫ్లాట్ అయ్యేది. ఏంటన్నా రియల్ ఎస్టేట్ లాగా వీడు ప్లాట్లు బిల్డింగ్ అంటుంటాడు. మీరు చెప్పినట్టే ఇక్కడ డ్యూటీ చేయడానికి వచ్చా. డబ్బులు తీసుకొని మనమే సరిగా డ్యూటీ చేయం. వీడు చాలా సిన్సియర్ అన్న. అవునన్నా. ఏం బ్రో, వీడు మహా ఫాస్ట్గా ఉన్నాడు, వీడు చేస్తున్న ఇంత రిస్క్ మన కోసమేనంటారా? అంటే పడనట్టేగా, అయితే హ్యాపీ. నువ్వెంత అరిచినా ఏం లాభం లేదు. ఏంటే నైట్ వస్తానని చెప్పానా? వెయిట్ చేయాలని తెలీదా? భయం భక్తి లేకుండా పడుకోవటం ఏంటే? అంటే నేను రాలేనా, లేకపోతే ఈ చెంచగలు రానివరేనా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? చేయటానికేగా వచ్చింది. ఇదేంటి పువ్వే? రోజా పువ్వు. ఈ మాత్రం ఫ్లవరు ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇస్తాడు. అలా ఇస్తే నేను ఇష్టపడ్డ వాళ్ళల్లో నేను ఒకడిని అవుతాను. ఇంత రిస్క్ చేసి ఇస్తున్నానంటే ఆలోచించు. తీసుకో. వస్తా. హలో, ఇంతకీ అమ్మాయి పడినట్ట పడనట్ట? ఫ్లవర్ పడేసింది అంటే పడనట్టే. ఓ, ఏంటే కావేరి, బావకాసం పూజలా ఎన్నాళ్ళు ఈ ఊరికే రానాడు? డాక్టర్కి ఏం వస్తాడో నిన్నేం చేసుకుంటాడు. మా బావ గురించి ఇంకొక మాట మాట్లాడు. అరే కావేరి, డాక్టర్లు ఎప్పుడు డాక్టర్లనే చేసుకుంటారు. కావాలంటే పట్టణంలో ఏ డాక్టర్ నేను అడుగు, అది తప్పని తెలిసిందనుకో. ఈ రంగవరం సింగరాజుని 10 మందిలో చెప్పు తీసుకుని కొట్టు. అన్నయ్య, రాబోయే ఎమ్మెల్యేని వదిలేని
ప్రెస్టేజ్ పోతుంది అన్నయ్య, అందరూ చూస్తున్నారు అన్నయ్య. అన్నయ్య వదిలే, అన్నయ్య వద్దన్నయ్య, అన్నయ్య వదిలే అన్నయ్య. రై, ఈ ఊరంతా బతుకుతుంది ఆరోగ్యంతో కాదురా, ఆశతో. దాన్ని కూడా చంపకో, అమ్మతోనూ నమ్మకాలతోనూ ఆడుకోకో. నువ్వెన్ని తప్పులు చేస్తున్నా క్షమిస్తున్నది నువ్వు ఈ ఊరి వాడివని. క్షమించటం నా బలహీనత అనుకోకు. వాడు అవమానించినందుకు ఏడుస్తున్నావా? పెద్దబాబు వాడికి బుద్ధి చెప్పాడుగా. నీ భావం మీద అనుమానంతో ఏడుస్తున్నావా? రా, ఇప్పుడే తీసుకెళ్ళి నేను వాడి ముందు నిలబెడతాను, తేల్చుకుంటూ గాని. ఈ రంగవరం సింగరాజుని అవమానిస్తాడా? ఇంత అవమానం జరిగాక చచ్చిపోవడం మంచిదండి. యూ సిల్లీ ఫిలో, వాణ్ణి చంపకుండా వదిలితే కదా బెస్ట్ మాస్టర్ ప్లాన్. ఎవరో ఈ సీట్లు ఇంత ముందున్న ఆఫీసరు పెట్టకుండా ఫైల్స్ మీద సంతకాలు పెట్టాడు, పెట్టాల్సిన ఫైల్స్ మీద సంతకాలు పెట్టలేదు. పెద్ద మేతగాడా? అందుకే ముంబై జైల్లో పెట్టారు, జైల్లోనే ఎవరో చంపేశారు. ఎవరయ్యా నువ్వు? కూర్చో. మీరు చాలా మంచివారని, పెట్టాల్సిన ఫైల్ మీద సంతకం పెడతారని విన్నాను. నేను వచ్చింది ఈ రోజే కదా, నా గురించి అందులోనే ఎలా తెలుసుకున్నావు? పైకి పోయిన ఆఫీసర్ చెప్పాడు సార్. మీలాంటి మంచి ఆఫీసర్ కోసమే ఎదురు చూస్తున్నాను. మా ఊరు భద్రాద్రి, ఊరంతా జబ్బులతో అల్లల్లాడుతుంది సార్. మా ఊరికి ఒక్క డాక్టర్ కూడా రావట్లేదు. మా తమ్ముడిని డాక్టర్ చదివిస్తున్నాను సార్. చదువు పూర్తి అవడానికి ఇంకా టైం పడుతుంది. మీరన్నా మా ఊరికి ఒక డాక్టర్ని పంపిస్తే ప్రాణాలు కాపాడే శక్తి దేవుడి తర్వాత ఒక్క డాక్టర్కే ఉంది సార్. ఏమయ్యా సార్, ఆ భద్రాద్రి ఫైల్ పెట్టండి. అలాగే సార్. దురదృష్టం ఏమిటంటే జబ్బు ఏమిటో తెలిస్తే డాక్టర్ వచ్చి మందిస్తాడు. ఏ రోగమో తెలియకుండా డాక్టర్ వచ్చి మాత్రం ఏ మందని ఇస్తాడు? రోగానికి మందు కావాలంటే ముందు అది ఏ రోగమో కనిపెట్టేవాడు కావాలి. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. అది నా డ్యూటీ అయ్యా. నా వరకు నేను సంతకం చేస్తాను, కానీ ఫైల్ పై వాళ్ళ దగ్గర పోయాక అంతా ఖర్చుతో కూడుకున్న పని. అది నేను చూసుకుంటాను సార్. అదంత తేలిక అయ్యే పని కాదయ్య బాబు, అందరూ నాలా ఉండరు. ఉండకపోతే ఆడు పోతాడు సార్. మీలాంటి మంచి ఆఫీసరు ఇంకొకరు వస్తారు. నీ నమ్మకం చూస్తుంటే తప్పకుండా సాధిస్తావు అనిపిస్తుందయ్యా. హే నమ్మ తడ్డి సమనే, నీకోసం ఇంత దూరమైనా వచ్చాడంటే నా చేతిలో అయిపోయాడే వీడు. హాయను. ఈ అమ్మాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ప్లీజ్. ఎంత గొప్పగా ప్రేమిస్తున్నామో చెప్పడానికి ఎవరికైనా రెండు పద్ధతులున్నాయి. మొదటిది ప్రాణం ఇవ్వటం, రెండోది ప్రాణం ఉన్నంత వరకు ఐ లవ్ యూ చెప్పటం. మొదటిది నేను చేయను చేయలేను, రెండోది చేయకుండా ఉండలేను. అది నువ్వు డిస్టర్బెన్స్గా ఫీల్ అయితే మళ్ళీ లైఫ్లో నీకు కనపడను. ఇదే విషయం నీకు ఫస్ట్ రోజే చెప్పేవాడిని. నీకు ఇష్టం లేదన్నాక నీకు కనిపించకపోతే నీ సెక్యూరిటీ వాళ్ళకి భయపడి నేను రాలేదనుకుంటా. కానీ నేను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక రాలేదనుకో. నీ బెడ్రూమ్కే కాదు, ఇక్కడ దాకా వచ్చానంటే మీ వాళ్ళని ఎంతగా మేనేజ్ చేశానో నీకు అర్థమై ఉంటుంది. ప్రేమ గొప్పదే, కానీ అది చిన్న చిన్న విషయాలకే పుడుతుంది. రెండు బీర్లు తాగి మంచి మూడ్లో ఉన్నప్పుడు నేను చూశాను, మొత్తం దిగిపోయింది, ఫిక్స్ అయిపోయింది. మన ఇద్దరి మధ్య ఏదో మ్యాజిక్ ఉందని అందుకే ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు నో అంటే మళ్ళీ జీవితంలో నీకు కనిపించాను. బాబాయ్ చెప్పలేదా వీడికి కత్తి అయితే కాస్ట్లీ ప్యాకేజ్ అని? పాప సారీ, కమ్యూనికేషన్ ప్రాబ్లం. చూడు, కత్తులు అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే, కానీ మర్డర్ మాత్రం క్రూరంగా క్రూరంగా ఉండాలి. అంతేనా?
నాకు బెసవాడు కచ్చి. కమాన్ బాయ్స్ టేక్ యువర్ పొజిషన్స్. నువ్వు అటెల్లు. చెప్పేదేనో నాకు తెలుసు. రెక్కి వేసి వాణి చంపుదామని వస్తే మనల్ని రెక్కి లేకుండా చంపేలా ఉన్నాడు రా బాబోయ్. ఎవర్రా వాళ్ళు? వీళ్ళెవరు నాకు తెలియదు అన్న. మరి వీళ్ళు పారిపోయిన వాళ్ళు మాత్రం మా వాళ్ళు అన్న. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది చెప్పా. అటు చూస్తే ఆడు, ఇటు చూస్తే ఇళ్ళు. ఎవరెవరు నరుకున్నారో అర్థం కావట్లేదు. పారిపోదాం రండి బాబు. నేను చెప్పు వద్దు సింగరాజు, వద్దు. ఏంటొద్దు? ఆయన్నీ కుదరవు కాబోయే ఎమ్మెల్యే అని. నువ్వేమైనా పెదరాడువా? ఎమ్మెల్యే ఇప్పుడు అవుతావు అన్నా? అన్ని తెలిదే. ఏ ఈ ఊర్లో నువ్వు నేను తెలుసుకుందాం. ఏసేంట్రా అయ్యా, ఏదో తేడా వచ్చినట్టుంది. మనం వెళ్ళిపోదాం అయ్యా. తూర్పు ఎట్రా? అటు వాస్తు ప్రాబ్లం అనుకుంటా. అన్నా ఏసేమంటావా? రే పులి ఏసే. అయ్యా, నేను ముందే చెప్పాను, మీరేం లేదు, బతుకుంటే సాయంత్రం కలుస్తాను. ఒరేయ్ అన్నా, బాగున్నావన్నా? వద్దు అన్నా. అదే చెప్పానన్నా వాళ్ళకి, సింగరాజు వద్దు అన్నా. ఇలాగే నొక్కి చెప్పానన్నా, అయినా వెళ్ళలేదన్నా. కత్తి ఏంట్రా? చిచి, కత్తి ఏంటనా? నాకు తెలుదానా? ఊరివాడివని వదిలిపెడుతున్నా, ఈ ఊరివాడివనే వదిలిపెడుతున్నా. రే రఘురామ్,
వదిలేసి తప్పు చేశావు. ఆ తప్పు నేను చెయ్యను. హలో హలో బయలుదేరు. వెళ్తా. ఎవడా భద్రాది ఫైల్ నా టేబుల్ మీద పెట్టింది? ఎవడరా నువ్వు?
వద్దు, తట్టుకోలేవు, సంతకం పెట్టాయి. పెట్టకపోతే వాడు చచ్చినట్టే చస్తావు. గాడి పట్టిన చెయ్యి కత్తి పట్టనివ్వకు. పెట్టే, పెడతావా పోతావా? పెడతానయ్యా, సంతకమేగా. డెఫినెట్గా పెడతాను, డోంట్ వరీ. మగాడి నా ఒక్క మగాడిని ఫిక్స్ అయిపోయా. నాకు అర్థమైంది, ఐ విల్ మేనేజ్. మేనేజ్ కాదురా వెర్రి పాప, మ్యారేజ్. పాప స్కెచ్ మార్చింది. అంటే పెళ్లి పేరుతో ప్రాణం తీసేయడం. ఇంకా అర్థం కాలేదా నీ పొట్టి? అక్క నేను పెళ్లి చేసుకోవాలనుకో, తాళి కట్టడానికి వంగుతాడు కదా. ఆ గ్యాప్ చాలా వేసాడండి. పబ్లిక్ లో రిస్క్ ఏమో కదా. ఫస్ట్ నైట్ బెడ్రూమ్ లో ఇద్దరే ఉంటారు కదా, అక్కడ వేసేస్తుంది. సూపర్, ఫెంటాస్టిక్. ఇది ఖాయం చేసుకోండి. అవును, ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. ఆల్ ద బెస్ట్ పాప. నమస్కారం అత్తయ్య. ఎవరమ్మా నువ్వు? అత్తయ్య అని పిలిచిన తర్వాత డౌట్ ఏముందండి? మీ కాబాయ్ కోడలు. కోడలా? చెట్టు తెదిగిన మీ కొడుక్కి తీగలాగా అలుగుపోవడానికి మా పాప కరెక్ట్ అని వచ్చాం. వాడు వచ్చా కడిగి? మీకు ఆ డౌట్ అవసరం లేదండి, ఆల్రెడీ ఇద్దరు మధ్య కరెంట్ పాస్ అయిపోయింది. అంటే తమరు శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ కదా, ఈ బుల్లి ట్రాన్స్ఫార్మర్ కి 4-5 మెగావాట్ల కరెంట్ ఇస్తే పాప అడ్జస్ట్ అవుద్ది. 10-15 ఎక్కువైనా పర్లేదు, కెపాసిటీ ఉంది. చెప్పు, తెగుద్ది, బయటికి వెళ్ళండి రా. మీ చెప్పుది ఒకటి మాకు అస్సలు ఇష్టం లేదండి, వస్తాం. నువ్వు కూడా అత్తయ్య. నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకురా, ఓసారి చిన్నోడితో మాట్లాడాలి. చిన్నోడితోడా? చిన్నోడా? చిన్నోడితో ఇప్పుడు ఎందుకు? చిన్నోడు ఎవరు అత్తయ్య? నా చిన్న కొడుకమ్మా. అంటే నాకు మరుతున్నాడా? అవును, వాడికి వీడి మాట అంటే వేదం, వీడికి వాడి మాట అంటే వేదం. సో నా పవర్ ప్రాజెక్ట్ మెంచు వచ్చి అక్కడ ఉందన్నమాట. స్విచ్ చేసే, కరెంట్ పాస్ అయిపోద్ది. పాప అడ్డుదోవుద్ది, కాళ్ళు పట్టుద్ది. మీరు ఇంకెళ్ళదా? ఇప్పుడు వెళ్తాను, మళ్ళీ వస్తాను. ఆశీర్వాదం. కావేరి ఎక్కడమ్మా? కావేరిని తీసుకుని మీ మావయ్య పట్టణం వెళ్ళాడురా. వాళ్ళని ఎందుకు పంపేవే? ఏం చేయను, మీ మావయ్య నసభరించలేక ఒకసారి వెళ్ళి మాట్లాడరమ్మన్నాను. అరగంటలో వచ్చేస్తాడండి. ఈ మాట అరగంటకు ఒకసారి చెబుతున్నావు, అసలు ఎప్పుడు వస్తాడో తెలుసా నీకు? అంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు కదండి. కదా అంటే ఎగ్జామ్ అయిపోయే టైం నీకు తెలుసు, ఆ టైంకి వస్తాడని చెప్పు. ముందే వస్తాడని అబద్ధం ఎందుకు చెప్పు? నిజం చెప్తే మీరు చోటు కూడా వెళ్ళిపోతారు, వాడు వచ్చి నేను చంపేస్తాడు. 2 రోజులైనా వాడు వచ్చాక తేల్చుకోవాల్సింది తేల్చుకునే వెళ్తాను. అమ్మో, చచ్చేవరా పోరా.
బావిలా చదువుతున్నాడు? బాగా చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడు. నీకెలా తెలుసు? ఇద్దరం ఒకటే క్లాస్ కదా అంకుల్, నా కాకపోతే ఎవరు తెలుస్తుంది? ఇద్దరు ఒకే క్లాస్ చదువుతున్నప్పుడు నువ్వు ఎగ్జామ్కి ఎందుకు వెళ్ళలేదు? అది మీకు చెప్పినా అర్థం కాదు అంకుల్. చెప్పకపోతే అసలు అర్థం కాదు, చెప్పు. హలో, సీరియస్ ఆపరేషన్? ఓకే ఓకే ఓకే, 2 మినిట్స్ వచ్చేస్తున్నాను. ఏంటి నువ్వు ఆపరేషన్లు కూడా చేస్తుంటావా? చేస్తుంటే చూస్తుంటాను అంకుల్. దానికి అంత కంగారు పడతావు ఎందుకు? మీకు చెప్పినా చెప్పపోయినా అర్థం కాదు అంకుల్, అర్థం కాదు చెప్పిన వేస్ట్. వస్తా. అమ్మా అబ్బా, ఈ పల్లెటూరు ప్రాణం తీసేస్తున్నాడు. ఎక్కడ తెచ్చారా? గంట చూద్దాం నాన్న. ఇంకేంటి చూసేది? పద. అది కాదు నాన్న, వాడికి టైం లేక కాదు, నువ్వంటే ఇష్టం లేక. ఇంకా అర్థం కాలేదా? అది కాదు అంకుల్, వాడి కావేరేంటి ప్రాణం మీ మీద అంకుల్. ఎందుకు మరి, తప్పు చేసిన వాళ్ళ తప్పించుకు తిరుగుతాడు. కరెక్టే కదా. ఆ నవ్వేంటి? అదే అదే ఆలోచిస్తున్నా ఏం చెప్పాలని మీకు. డాక్టర్ అయ్యేంత వరకు నా మొహం చూడకూడదని
చూస్తే సరిగ్గా చదవలేనని నాతో చెప్పినట్టే మీతోనూ చెప్పాడా? ఇది కరెక్ట్ గా ఉంది. నాకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కావేరి చెప్పేసింది. ఆడే నాటకాలు చాలు. అయినా నువ్వేంటే నీ కొంప ముంచుతున్నాడని అర్థం అవుతున్నా వాణ్ణి వెనకేసుకొస్తావు. నీకున్న ప్రేమలో ఆవగంజ అంత వాడు కొండుంటే నువ్వు వచ్చావని తెలిసిన క్షణంలో ఇక్కడొచ్చి వాలేవాడు. అది కాదు నాన్న. నోర్మోయ్, రోజు కాదు నెలలాళ్ళు ఉన్నవాడు రాడు. పద పద నాన్న, ఒక నిమిషం. బావకి ఒక విషయం చెప్పండి. నన్ను మోసం చేస్తే పోయేది నా ప్రాణమే, కానీ ఊరిని మోసం చేస్తే పోయేది కొన్ని వందల ప్రాణాలు. వస్తాను. ఏమే, నీ బావని తనివి తీరా చూసుకున్నావా? కరువు తీరా మాట్లాడావా? ఏంటన్నా ఏదట్ట మాట్లాడుకుండా వెళ్ళిపోతుంది? చెప్పా పెట్టుకుండా వెళ్ళేందుకు? ఆడేమన్నా అన్నాడా? మాట్లాడితేగా అనడానికి. మాట్లాడలేదా? కనపడితేగా మాట్లాడడానికి. కనపడలేదా? ఏంటన్నా నేను అనేది? బావకి కలవడం కుదరలేదంటే ఏదో ఒక పెద్ద కారణం ఉండే ఉంటుంది. చెప్తుంటే నాన్నే అర్థం చేసుకోవట్లేదు. ఏంటి అర్థం చేసుకునేది? వాడు దీని మొహం చూడడానికి కూడా రాలేదంటే మొహం చాటేసుకు తిరుగుతున్నాడని అనుమానం. ఊరు వస్తే ఒకరోజు చదువుపోతుందంటే నమ్మాను. ఒక్క నిమిషం మొహం చూస్తే కూడా చదువుపోతుందంటే ఆవిడ నమ్మడం. మావయ్య, వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో. ఉంటే దేంతో అయినా ప్రేమలో ఉండాలి, లేదంటే ఇది వద్దనుకునే నిర్ణయంతో ఉండాలి. ఇది నిజం రా? నేను చచ్చినా నమ్మను. దేన్నో పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసినా మీరు నమ్మరే, ఈలోపు దీని జీవిత నాశనం అయిపోతుంది. అందుకే ఇంకా దీనికి వేరే సంబంధం చూసి పెళ్లి చేసేస్తా. అన్నయ్య, అమ్మగా నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉండొచ్చే, దీనికి నాన్నగా నా బాధ్యత నేను నెరవేర్చాలిగా. రామయ్య, నిజంగా వాడు వేరే అమ్మాయిని ప్రేమించి దీనికి అన్యాయం చేస్తే వాడి భూమి మీద లేనట్టే. కమ్ ఆన్ సిద్ధు, జోకా? నో, ఐ యామ్ సీరియస్. పద పెళ్లి చేసుకుందాం. వాట్? పెళ్ళా? లవ్ లో పడే 10 రోజులు కాలేదు. ఎన్ని స్వీట్ మెమరీస్ జరగాలి, ఎన్ని ఎస్ఎంఎస్లు పంపుకోవాలి, బైక్ రైడ్స్, ఐస్ క్రీమ్స్, ఫిల్మ్స్, ఔటింగ్స్ ఎన్నో చేయాలి. నువ్వు అవే ఆలోచిస్తున్నావు, నేను అవి దాటి ఆలోచిస్తున్నాను. అంటే? అంటే కిస్సెస్, హగ్స్, రొమాన్స్. స్టాప్ ఇట్ సిద్ధు, ఎవ్రీవన్ ఇస్ రాంగ్, గాడ్స్ ఆర్ లుకింగ్ ఎట్ అస్. స్టాప్ ఇట్. ఇవన్నీ అడిగితే మీ అమ్మాయిలు పెళ్లి తర్వాత అంటారు, అందుకే పెళ్లి చేసుకుందాం అంటున్నాను. ఎంతైనా మా మగాల మీద మీకు నమ్మకం తక్కువ కదా. థ్యాంక్స్, చాలా మజా ఉంది ఫస్ట్ కిస్లో. అదే మీ దుర్గా బ్యాచ్ చూడకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. వెళ్దాం పద, మా నాన్నకి చెప్తే చంపేస్తారు. లెట్స్ లీవ్ నౌ ప్లీజ్. చావైనా పెళ్ళైనా ఎప్పటికైనా తేల్చుకోవాలి కదా. సిద్ధు అన్నా, మీ అమ్మాయి గారు లవ్లో పడిపోయారు. అంటే ఈ కాపలో మనకు తప్పదంటావన్నా? అదే కదరా బాధపడేది. ఓకే, థ్యాంక్స్ రా తమ్ముడు, నువ్వు వెళ్ళచ్చు. ఎక్కడికి? ఎక్కడికి ఏమిటి, నువ్వు మీ ఇంటికి, మా అమ్మాయి గారు మా ఇంటికి. సెక్యూరిటీ పెంచాలి కదా. సెక్యూరిటీ పెంచేస్తే ప్రేమ ఆగిపోద్దా? అన్నా, నీకు విషయం తెలుసా? మీ అమ్మాయి గారు ప్రేమలో పడతారో లేదో టెస్ట్ చేద్దామని రాలేదు, నేను ప్రేమలో పడ్డాకే వచ్చాను. ఏరా, కామెడీ చేస్తున్నావా? ఇప్పటిదాకా అమ్మ వాళ్ళు కొట్టడమే చూసావా? మర్డర్ చేయటం చూడలేదు అనుకుంటా? అన్నా, సీరియస్ అవ్వద్దన్నా, పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. టెన్షన్ ఎందుకన్నా, పద లానుకెళ్ళి మాట్లాడుకుందాం. పదరా, పద. అరే ఏం మాట్లాడతావు? ఆ చెంచగాలికి భయపడుతున్నావా? అయ్యో, నేను భయపడుతుంది వాళ్ళకి కాదు, మా నాన్నకి. మా నాన్న నిన్ను చంపకుండా వదిలేయాలంటే మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. రా. ఎవడ్రా వాడు? మీరందరూ ఏం చేస్తున్నారా? అమ్మాయి గారు లవ్ చేస్తారో లేదో అని టెస్టింగ్ కని మేమే లవ్ చేయమన్నాం సార్, కానీ వాడు నిజంగానే లవ్ చేస్తాడు అనుకోలేదు సార్.
మూడో కంటోడికి తెలియకముందే నా కూతురు నా కళ్ళ ముందుండాలి. నా కూతురు మెళ్ళో తాళి కట్టాలనుకున్న వాడి మెడ మీద తాళుండకూడదు. ఏమిటి అర్థమైందా? ఏమ్మా ఇంకా పడుకోలేదా? వెళ్ళు. హలో అన్న, నేను ప్రశాంత్ మాట్లాడుతున్నాను అన్న, హాస్టల్ నుంచి. చెప్పరా, మన సిద్ధు హెల్త్ మినిస్టర్ కూతురిని లేపుకెళ్ళిపోయాడు అన్న. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు వెళ్ళి పడుకోమ్మా. చెప్పు. పంపించు. నమస్కారం సార్. ఏంట్రా ఇదంతా? వాడు ప్రేమించాడా? దాని తండ్రిని నేను చెప్తున్నానరా, నా కూతుర్ని లేపకపోయిన నీ తమ్ముడు ఎక్కడ? వాడు అలాంటి వాడు కాదు సార్. చదువు తప్ప ఏ ఆలోచన చెయ్యనన్నయ్యా అని నాకు మాటిచ్చాడు. అలాంటి వాడు ఎందుకు ఇలా? నాకు తెలుసురా, హెల్త్ మినిస్టర్ కూతుర్ని చేసుకుంటే మెడిసిన్ చదవకుండానే డాక్టర్ అవ్వచ్చు, కష్టపడకుండానే కోటీశ్వరుడు అవ్వచ్చు. కాదయ్యా, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, వాడు అలాంటి వాడు కాదు. అంత నమ్మకం ఉంటే 5 నిమిషాల్లో వాడు ఎక్కడున్నాడో కనుక్కుని నా కూతుర్ని నాకు అప్పగించు. మా వాళ్లకు దొరికాడంటే చూసుకోవడానికి ఫేసే కాదు, పీసు కూడా మిగలదు. వద్దయ్యా, వాడేదో తెలియక చేసుంటాడు. మీ కూతురిని మీకు నేను తెచ్చప్ప చెప్తాను. కనుక్కో. అలాగే. ఎక్కడరా వాడు? పిలవరా మీ తమ్ముణ్ణి, పిలువ. సిద్ధు 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 నీ అన్నయ్యను చెబుతున్నాను, చెబుతున్నాను. ఆ అమ్మాయిని తీసుకున్రా, తీసుకున్రా. నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, నాకు తెలుసు. సిద్ధు సిద్ధు ధైర్యంగా బయటికి రారా, లేకపోతే నువ్వు తప్పు చేసినట్టే. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా బయటికి రా. ఏదిరా ఏదిరా బిడ్డ? ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడతాను. వాళ్ళు చెప్పేది నిజమా? ఆ అమ్మాయిని ప్రేమించావా? నిజంగా ఆ అమ్మాయిని ప్రేమించావా చెప్పు. అది కాదన్నయ్య. ప్రేమించలేదని చెప్పరా? ప్రేమించాను, ప్రేమించాను, ప్రేమించాను. ప్రేమించాను. ప్రేమించింది వాడి కూతుర్ని కాదు, చచ్చిపోయిన నీ తమ్ముణ్ణి. శాశ్వతంగా నిద్రపోతున్న నా ఫ్రెండ్ని. నీ తమ్ముణ్ణి చంపింది వీడే అని తెలిసి కూడా నువ్వేం చేయకుండా ఎందుకు వదిలేశావో నాకు తెలీదు. నువ్వు చదువు చదువు అంటుంటే నాకు చంపు చంపు అని వినిపించేది. అందుకే వాడు కూతుర్ని ప్రేమించినట్టు నటించి ఇక్కడికి రప్పించాను. ఆ నా కొడుకుని నరికేస్తానన్నయ్యా. నన్ను ఇయ్యడానికే స్కెచ్ చేస్తారా?
మనూళ్ళలోనే కాదన్నయ్య, ఏ ఊళ్ళో ఎవరికి జబ్బొచ్చి నయం కాకపోయినా మనూరు వచ్చి బాగు చేయించుకునేంత పెద్ద డాక్టర్నే వస్తానన్నయ్య. ఇంతకాలం నా తమ్ముడు డాక్టర్ అయి అప్పుడొస్తాడు ఇప్పుడొస్తాడు అని నా ఊరి జనాన్ని నా కుటుంబాన్ని మధ్య పెట్టలేక నేనెంత మదన పడ్డానో నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? హెల్త్ మినిస్టర్ని ఎవరు చంపుంటారు? అది ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇంటెలిజెన్స్ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారు. మినిస్టర్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది సార్? ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈ స్పెషల్ ఆఫీసర్ వచ్చి ఏం చేస్తాడు? నాకన్నా ముందు వచ్చి మీరేం చేశారు రా? ప్రశ్నలు కొడతారు మీరు? తప్పు చేస్తే స్పాట్ లో షూట్ చేస్తా. రాథోడ్ రాథోడ్ రణబీర్ సింగ్ రాథోడ్ ఆయన తప్పక మేమే రాసాం. మొన్న ఫ్లైఓవర్ కింద చచ్చిపోయింది ఎంతమంది? మీ ఛానల్ వాళ్ళు 14 మంది అని, వాళ్ళ ఛానల్ వాళ్ళు 24 మంది అని చూపించారు. చచ్చిపోయింది ఇద్దరు.
ఈ వార్తలు విని ఎంతమంది టెన్షన్ పడ్డారో, ఎంతమంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారో తెలుసా మీకు? దిస్ ఇస్ టూ మచ్ సర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఒక్క రక్తపుతుకైనా చూపించారా ఛానల్స్ లో? చూపించలేదు. అది వాళ్ళ విజ్ఞత. దట్ ఈస్ దేర్ కల్చర్. కానిస్టేబుల్స్ ఆ రెండు బాంబులు డిఫ్యూజ్ చేశారా? మొత్తం మూడు బాంబులు పెట్టారు. అందులో ఒక బాంబు పేలింది, మిగతా రెండు బాంబులు. ఏంట్రా చూస్తున్నావు? ఫింగర్ ప్రింట్ సార్. చా, హెల్త్ మినిస్టర్ ఇంటికి వెళ్ళరా, అతని జాతకం చూస్తే తెలుస్తుంది ఎవరు చంపాడు. సార్, మీరు చాలా గొప్ప ఆఫీసర్ సార్. రియల్లీ రియల్లీ యువర్ గ్రేట్ సార్. చెప్పే, గెట్ లాస్ట్. వెళ్ళా. హెల్త్ మినిస్టర్ బాడీ ఏదిరా? ఇదే సార్. అది లెగ్ పీస్ అయ్యా? ఇదే సార్ మిగిలింది. ఓ, అతనికి లెగ్ పీసులు అంటే చాలా ఇష్టం. ఏ హోటల్కి వెళ్ళినా లెగ్ పీస్ లాటరీ ఇచ్చేవాడు. చివరికి అదే మిగిలింది. ఇది హెల్త్ మినిస్టర్ బాడీ కాదు. మీరెలా చెప్పగలుగుతున్నారు సార్? నేను చెప్పలేదు, పప్పి చెప్తుంది. పప్పికి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. అయినా ముట్టుకోవటం లేదంటే మీ కుక్క ఆయన ఎందుకు వాసన చూస్తుంది సార్? అరే ఈడియట్, అది నా కుక్క కాదు, హెల్త్ మినిస్టర్ గారి కుక్క. చచ్చిపోయిన వాళ్ళ కుక్కలను బట్టి నేను నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను. దట్ ఈస్ రాథోడ్, రణబీర్ సింగ్ రాథోడ్. వాళ్ళ అనుచరుడే అతను చంపేశాడు. పట్టుకున్న వాడికి 10 లక్షల బహుమతి ప్రకటించు. సార్, ఆయన చావలేదని చెప్పారు, మళ్ళీ ఆయన అనుచరుడే చంపాడని చెప్తున్నారు. ఓకే, వాళ్ళ అనుచరుల్లో ఎవడో ఒకటి చంపేశాడని పేపర్కి ఇచ్చామనుకో, వాళ్ళలో ఎవడో ఒకటి మన దగ్గరకు వచ్చి నేను చెప్పలేదు మరో అని మొత్తుకుంటాడు. వాడిని పట్టుకుని 4 పిగితే ఎవడు చంపాడో నిజం చెప్తాడు. ఎవడు ఫోటో వేయించుకుంటారు సార్? ఏదో దరిద్రుడి ఫోటో చూసి వేయండి. అన్నా, 12 గంటల నుంచి పరిగెత్తున్నామన్నా, ఏడు పోతున్నామన్నా? తెల్వాజ్. ఎందుకు పోతున్నామన్నా? తెల్వాజ్. అరే, ఆయన్ని చంపిన చూసిన తర్వాత ఏం చేస్తున్నామో కూడా తెలియట్లేదు రా భయ్. ఆయన చంపిందానా? ముందు మనుషులు కాదమ్మా. ఏంటి, నడిచి వచ్చారా? ఆ, నడిచి వచ్చాం. అవునా? హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా ఓ వాటర్ బాటిల్ ఇయ్యనా? అవునా? చంపిన వాళ్ళైతే మనం పరిగెత్తుకుంటా రావడమే నా. అవు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దామనా సార్? అది పంజాగుట్ట పోలీస్ స్టేషనేనా? కాదు, కాజీగూడ రైల్వే స్టేషన్ రా. ఇప్పుడే దొంగల బండి వచ్చింది, ఎక్కుదిగాను రా. నేను దొంగలు కాదు సార్, హెల్త్ మినిస్టర్ చంపిన వాడిని. హంతకుడిని చూసిన వాడిని. అందరూ చూసేవాళ్ళే గాని ఎక్కడున్నాడో చెప్పేవాడు ఎవడో లేడు. నేనున్నాను సార్. హంతకుడు ఎలా ఉంటాడంటే, దొంగ గోళ్ళు పట్టేవాళ్ళ కళ్ళు, కారు డబ్బాలను తీసిన వాళ్ళ మొహం, బాగా మాసిపోయిన జీన్స్ కొరతతో ఉంటాడా? మీరు చెప్పిన పోలీసులు హంతకుడులో ఉండవు సార్. అయితే నువ్వు చెప్పిన వాడు హంతకుడు కాదు, నేను చెప్పిన పోలికలున్న వాడే హంతకుడు. సిటీలో ఏ గోడమే చూసినా వాడు పోస్టర్ అంటించి ఉంటుంది. అది చూశాక నాకు ఫోన్ చేయి. హెల్త్ మినిస్టర్ చంపిన వాడేనంట్రా, పట్టించుడికి 10 లక్షలు అంట్రా. అరే వెంకట్ బాయ్, ఇప్పటిదాకా మనం ఎందుకు పరిగెత్తున్నామో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం డబల్ పరిగెత్తకపోతే వీళ్ళంతా కలిసి మనల్ని కుమ్ముడే కుమ్ముడు. ఎక్కడ్రా అమ్మాయి? అది కాదన్నయ్య, నేను తప్పు చేసింది వాళ్ళ నాన్న, అమ్మాయి కాదు. చూడమ్మా, ఏమైపోయా సిద్ధు? నువ్వు రాకపోతే నిన్ను మా నాన్న ఏదైనా చేసుంటాడేమోనని భయపడి ధూల్పేట దుర్గకి ఫోన్ చేశాను. కానీ మా నాన్నని చంపేంత దుర్మార్గుడు అనుకోలేదు. మీ నాన్నను చంపినందుకు వాణ్ణి చంపాలనుకుంటున్నావు, తప్పులేదు. అది నీకున్న కారణం. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడు మీ నాన్నను చంపడానికి కూడా ఒక కారణం ఉంటుంది, అది తెలుసుకో. తెలుసుకున్నా కూడా చంపాలనుకుంటే వాడితో పాటు నన్ను కూడా చంపు. పచ్చటి ఊరికి మీ నాన్న చేసిన ద్రోహం ఏంటో తెలుసా? రాష్ట్రంలో ఏ ఊరికి ఆపద వచ్చినా మా ఊరికి వచ్చినట్టుగానే భావించి స్వచ్ఛందంగా వెళ్ళి సాయం చేసే అంత గొప్ప మనసున్న ఊరు మాది. అంత మంచి ఊర్లో వ్యవసాయం, ఉన్నంతలో సాయం చేయడం మాత్రమే తెలిసిన కుటుంబం మాది. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి అని వేణోళ్ళ దీవించిన వ్యక్తి మా నాన్నగారు. ఆయనకు మనుషులంటే ఎంత ప్రేమో, మట్టంటే అంతకంటే ప్రేమ. అందుకే మా ఊరంటే ఆయనకు అంత ప్రాణం.
మనిషి ఉంటే చాలు మనవే పది కాలాలు గుండెల లోతులు కొలవగా సరి అయిన సాధనం లేదుగా కష్టం కూడా ఇష్టమే అది ఏదైనా అదృష్టమే ముద్దుగా తడిసిన మనసులు ముదు ముద్దుగా మురిసే మురిపాలు ఏదో అనురాగం వినిపించని గానం ఏది అంతా పటానికే వేదన మృత్యువు కోరలు సాచిన చితి చేరే వరకు చింతన అందరి క్షేమం ఆశయం అందాక అడుగే వెనకేయం ఇంతే జన్మ ఇక ఊరే ఊపిరి అంట ఉంటే మరు జన్మ మరలొచ్చి చటే పుడతా జనం స్పృహలోంచి చెరగక ముందే ఈసారి మరో బ్లో అవుట్. ఇది భద్రాద్రిలో జరిగింది. ఇది రావడానికి కారణం టెక్నికల్ ప్రాబ్లం కాదు, భూముల్లో ఉన్న అధిక ఒత్తిడి వల్లే అని కంపెనీ చెప్తుంది. ఈ మంటల్ని ఆర్పడానికి దేశ విదేశాల నుండి 10 teams ని రప్పించారు. కానీ ఈ మంటలు ఎప్పుడు ఆరుతాయో అప్పుడే చెప్పలేమంటున్నారు. భద్రాద్రి చీకటి పడి జనం ఎప్పుడు నిద్రపోతారో కాలమే నిర్ణయించాలి. కెమెరామాన్ మురళితో అర్చన. 13 రోజులు రావణ కాష్టంలా కాలి శాంతించిన భద్రాద్రి బ్లో అవుట్ ప్రాణ నష్టమే కాదు, అటు తీవ్రమైన ఆస్తి నష్టాన్ని కూడా కలిగించి నిలువ నీడ లేకుండా చేసింది. రావణ కాష్టం అయితే చల్లారింది గాని ప్రాణ నష్టంతో పాటు పంటలు పండే భూములు కూడా బీడులుగా మారిపోయాయి. దీనికి ఎవరిని నిందించాలి? ప్రభుత్వాన్నా, యాజమాన్యాన్నా, ప్రకృతినా? ఈ భద్రాద్రిని కాపాడే నాదుడెవరు?
ఎర్రా నేను లేననుకున్నారా లేక నాతో చెప్పడం అవసరం లేదనుకున్నారా? అది కాదయ్యా, బ్లోట్ వల్ల చుట్టుపక్కల పొలాల్లో మట్టి ఒట్టిపోయిందయ్యా, ఇంకా ఏ పంటలు పండవంట కదయ్యా. అందుకని ఇంతకాలం అన్నం పెట్టిన ఈ నేలను బీడుగా బోసిగా వదిలేసి వెళ్ళిపోతారా? ఇక్కడుండి ఏం చేయగలమయ్యా? అవి మళ్ళీ పచ్చని పొలాలు అవ్వాలంటే మీరు ఇక్కడ ఉంటేనే కదరా ఏమైనా చేయగలరు. కన్న తల్లిని ఉన్న ఊరిని ఊపిరితో పాటే వదిలి వెళ్ళాలరా పెద్దోడా. పక్క మండలంలో ఉన్న మా 60 ఎకరాల భూమిని మీకు ఇచ్చేస్తున్నాను, సాగు చేసుకోండి. ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేస్తే మరి వీళ్ళకి ఇవ్వమని చెప్పిందే నా బిడ్డలు. అయ్యా మీరు చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి బాబు. నువ్వెన్నైనా చెప్పు బావా, మీ తాత ఇచ్చాడని మీ నాన్న ఇచ్చాడని నువ్వు ఎకరాలకు ఎకరాలు పోటీ పడించుకుంటూ వెళ్ళారు. ఇంకా నువ్వు వీళ్ళకేమి ఇచ్చావని ఉంచుకోవడానికైనా ఇవ్వడానికైనా? ఏ తండ్రి అయినా బిడ్డలకు ఆస్తులను ఇస్తాడు, కానీ మా నాన్న ఈ ఊరినిచ్చాడు, ఎంత పంచినా తరగని ప్రేమనిచ్చాడు, ఏదొచ్చినా బెదరని గుండె ధైర్యాన్ని ఇచ్చాడు మామయ్య. ఓర్ నాయనోయ్, నరాల వీక్నెస్ లా ఈ దానాల వీక్నెస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదులే, భోంచి. ఏమైందో తెలీదు గాని బిడ్డ ఉన్నట్టుండి మెలిక తిరిగిపోతున్నాడు అయ్యా. బండిదీరా. భద్రాద్రి బ్లోట్ దారుణాన్ని జనం మర్చిపోకముందే 20 మంది పసిపిల్లలు అంతు తెలియని వ్యాధితో మరణించారు. దానికి సంబంధించిన వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతమంది పిల్లలు ఒకేసారి చనిపోయారంటే? అదే మాకు అర్థం కావట్లేదు. ఇది అంటువే కదా, బ్లోట్ వల్ల విషవాయువులు ఏమైనా రిలీజ్ అయ్యాయా లేక వైరల్ డిసీజెస్ అనేది రిపోర్ట్స్ పైకి పంపించాం, వస్తే గానీ ఏం చెప్పలేము. బ్లోట్ వల్ల వచ్చిందైతే పెద్దవాళ్ళకు కూడా వచ్చిండేది కదా. రావచ్చు కానీ ఇప్పుడు ఏం చెప్పలేము, రిపోర్ట్స్ రావాలి. లోపల మినిస్టర్ గారు అర్జెంట్ మీటింగ్ లో ఉన్నారు. రానీయవయ్యా, వాళ్ళ సమస్యలు వింటానికేగా మనం ఇక్కడ ఉంది. అలాగే సార్. నమస్కారం అండి. చెప్పండి. మాది బ్లోఅవుట్ జరిగిన భద్రాద్రి, 20 మంది పిల్లలు దారుణంగా బలైపోయారు. చూశాను, టీవీలో చూస్తేనే గుండె తరుక్కుపోయింది. అందుకే ఇమీడియట్ గా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్స్ తెప్పించి వెరిఫై చేస్తున్నాను. అయ్యో చూడ్డం కాదండి, వెంటనే డాక్టర్ని పంపించి ఏర్పాటు చేయండి. బ్లో అవుట్ వల్ల ఈ జబ్బులు వస్తాయని టీవీలో చెప్పింది విన్నాక ఊరు ఊరంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతుకుతోంది. ఇలాంటి పరిస్థితులు ఏమైనా వస్తే ప్రభుత్వం మీద ఆధారపడకుండా నా ఊరి ప్రజల్ని కాపాడుకోవడం కోసం నా కొడుకుని మెడికల్ కోర్సులో చేర్పించాను. వాడి చదువు గనక పూర్తి అయ్యుంటే నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేవాడే కాదు సార్. నా బాధను అర్థం చేసుకోండి, వెంటనే డాక్టర్ని ఏర్పాటు చేయండి సార్. మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు నేను చెప్పింది కూడా వినాలిగా. లేదండి, మీరు ఇప్పుడు ఏం చెప్పినా నాకు అర్థం కాదు. మీరు ఆర్డర్ ఇస్తే పెద్ద పెద్ద డాక్టర్లు చిటికీలో వచ్చి మా ఊళ్ళో వాళ్తారు, మా ఊరిని కాపాడగలుగుతారు. ముందు ఆ పని చేయండి, తర్వాత మీరు ఏం చెప్పినా వింటాను. నువ్వు చెప్పిందే నేను వినాలి. నేను చెప్పింది వినవా? ఈ ఫైల్లో ఏం రాసిందో తెలుసా? మీ ఊళ్ళో పసిపిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళకు కూడా అదే జబ్బు ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే పిల్లల్లా సడన్ గా కాకుండా దీర్ఘకాలిక రోగాలతో బ్రతకొచ్చు లేదా చావచ్చు. జబ్బు వస్తుందంటే ఆపొచ్చు, వచ్చిన జబ్బును క్షణాల్లో తీసేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఆ దేవుడు వల్ల కూడా కాదు, ఇంకా మా వల్ల ఏమవుతుంది? ఎందుకు అవదురా, ఎందుకు అవదు? 20 మంది పసిపాపల చావు చూసినప్పుడే 1 కి 10 సార్లు చచ్చాను, ఇంకా ఏం చంపుతారా? చంపండి. ఫ్లైఓవర్లు కూలి, బాంబులు పేలి, బోగీలు పట్టాలు తప్పి 10 మంది చనిపోయినందుకే 5 నిమిషాల్లో మీ గవర్నమెంట్ మొత్తం అక్కడ ఉంటుంది, అరగంటలో అన్ని జరిగిపోతాయి. ఒక ఊరికి ఊరే శ్మశానం కాబోతుంటే మీకు లెక్కే లేదా? మనుషులు చస్తే గానీ మీరు పట్టించుకోరా? అవును, చస్తేనే పట్టించుకుంటాం. నువ్వు చస్తావా? చస్తావా? నా చావు మా ఊరినే బ్రతికిస్తుందంటే నేనే కాదు నా కుటుంబం మొత్తం ఆనందంగా చస్తాం. అయితే చావరా సార్.
వాడు నిజంగా చనిపోతాడేమో సార్. బ్లో అవుట్ గాలి తగిలి ఎక్కడ చస్తానో నన్ను భయపడి వాడు ఇక్కడికి వచ్చాడు. వాడేం చేస్తాడరా? నేను చస్తే మా ఊరికి న్యాయం చేస్తానన్నావుగా, ఇదిగో. మా నాన్న చనిపోయింది, మీరు బాగుండాలని, మీకు జబ్బులు రాకూడదని, మీరు హాయిగా ఉండాలని. చస్తారు చస్తారు, మీరు చస్తే ఆయన చావుకి అర్థమేముంది? ఆయన ఎందుకు చనిపోయినట్టు? మమ్మల్ని కాదు, మిమ్మల్ని కన్న కొడుకుల్లా చూశాడు. మీకు కాపలాగా మమ్మల్ని పెంచాడు. మిమ్మల్ని కాపాడుకోలేకపోతే మీరు ఖర్చు అవ్వాల్సింది. నేను నా తమ్ముడు డాక్టర్ అయి వస్తాడు, డాక్టర్ అయి వస్తాడు. గవర్నమెంట్ చేతులు పట్టుకునైనా కాళ్ళు మొక్కైనా మిమ్మల్ని ఈ ఊరిని బతికించుకుంటా బతికించుకుంటా బతికించుకుంటా. అల్లుడు, సామాన్లన్నీ లోపల పెట్టేశాను, బస్సు బయలుదేరుతుంది, ఎక్కు. మీరంతా సాగనంపడానికి వచ్చారు, వెళ్ళొద్దని చెప్పడానికి వచ్చారు, నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. నువ్వు డాక్టర్ అయ్యేంత వరకు ఈ ఊరు రావద్దని చెప్పడానికి వచ్చావు. తమ్ముడు, ఎవడైనా బాగా చదివితే వాడు ఒక్కడే బాగుపడతాడు. నువ్వు బాగా చదివితే మన ఊరే బాగుపడుతుంది. నాన్న కోరుకున్నట్టు ఒక్క డాక్టర్గానే కాదు, ఈ జబ్బులేంటో వాటికి మందులేంటో కనుక్కొనరా. ఇప్పుడు నాకు అర్థమైందన్నయ్య, ఇన్నాళ్ళు మీ ఆశీస్సులు తీసుకెళ్ళాను, ఇప్పుడు మీ ఆశలు తీసుకెళ్తున్నాను, మీ అందరి కంటతడిని తీసుకెళ్తున్నాను. మనూళ్ళోనే కాదన్నయ్య, ఏ ఊళ్ళో ఎవరికి జబ్బొచ్చి నయం కాకపోయినా మనూరు వచ్చి బాగు చేయించుకునేంత పెద్ద డాక్టర్ని వస్తానన్నయ్య, వస్తానన్నయ్య. బయలుదేరరా బావా, జాగ్రత్త బావా. హాస్టల్ ఫెసిలిటీస్ మెరుగుపరచాలి, మేనేజ్మెంట్ జూనియర్ డాక్టర్ల సమ్మె వర్ధిల్లాలి, మేనేజ్మెంట్ హాస్టల్ ఫెసిలిటీస్ మెరుగుపరచాలి, మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ జూనియర్ డాక్టర్ల సమ్మె వర్ధిల్లాలి, మేనేజ్మెంట్ జూనియర్ డాక్టర్ల సమ్మె వర్ధిల్లాలి, జూనియర్ డాక్టర్ల సమ్మె వర్ధిల్లాలి, మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ సార్ 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 సీరియస్ కేసు సార్, అంబులెన్స్ లోపలికి వద్దాం సార. కుదరదయ్యా, స్ట్రైక్ జరుగుతుంది, కనిపించట్లేదు సార్, చావుతుకులో ఉంది సార్ సార్ సార్, మీకు దండ పెడతాను. ఏం మాట్లాడుతున్నావురా? ప్రాణం విలువ ఎవరికి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ అది మనకే తెలియకపోతే అది డాక్టర్ చదువుకే కాదు, అసలు చదువుకే అవమానం. హాస్టల్ ఫెసిలిటీస్ ఇవాళ కాకపోతే రేపు మెరుగుపడతాయరా, కానీ ఒకసారి ప్రాణం పోతే అది ఎప్పటికీ తిరిగి రాదు. సార్ మీరు రండి సార్, రండమ్మా రండమ్మా రండి. మీరు అయ్యో, ఈ మాత్రం దానికంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి, ఏం కంగారు పడ అవసరం లేదండి, రెండు రోజుల్లో షిల్ బి ఫైన్ ఉంటాను సార్. ఓకే వస్తానండి. మంచిది. ఏంట్రా సడన్ గా అంత ఎమోషనల్ అయిపోయావు? ఏమోరా, ఎవరికి ప్రాణం మీదకి వచ్చినా నాకు మా ఊరే గుర్తొస్తుంది. మీరు ఎంతైనా అల్లరి చేయండి, కానీ చదువు మాత్రం బాగా చదవాలి. మేమంతా డబ్బుల కోసం మెడిసిన్ చదువుతున్నాం, కానీ చందు మీ ఊళ్ళో జబ్బులే లేకుండా చేయడానికి చదువుతున్నాడని మాకు తెలీదు, సారీ అన్నయ్య. పసిపిల్లలు తప్పటడుగులు వేస్తేనే ముద్దు, కాలేజీ పిల్లలు అల్లరి చేస్తేనే అందం. మీలా అర్థం చేసుకునే ఫ్రెండ్స్ దొరకటం వాడి అదృష్టం.
మేమంతా డాక్టర్స్ అవుతాం లేదో తెలియదు, కానీ వీడు మాత్రం పెద్ద డాక్టర్ అవుతాడు. మేము డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, చాలా పెద్ద డాక్టర్ అవుతాడు. అనయ్య బొబ్బట్లు మాత్రం బేబత్సంగా ఉన్నాయన్న. వచ్చే వారం అవే తెస్తారులేరా? అలాంటప్పుడు రెండు రోజులు కోసారి వస్తే తమ్ముని చూసినట్టు ఉంటుంది కదా. ఈసారి నెలకు సరిపడా తెస్తా. అప్పుడు నువ్వు వారానికి ఒకసారి వస్తే చాలనియ. తీసుకో తీసుకో. నేచురల్ కెలామిటీస్ లో మేజర్ కంటామినెంట్స్ రెండు, వన్ ఈస్ వాటర్, సెకండ్ వన్ ఈస్ ఎయిర్. వాటర్ వల్ల చాలా తక్కువ మందికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఎయిర్ వల్ల తప్పనిసరిగా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ గ్యాస్ లీక్, దీనివల్ల కొన్ని కిలోమీటర్ల పరిధిలో జనాలందరూ జబ్బుల పాలయ్యారు. ఆ విషవాయువుల ప్రభావం ఒక మనుషుల మీదే కాక జీవరాశులన్నింటి మీద. ఎయిర్ వల్ల అందరికీ తప్పనిసరిగా ఎఫెక్ట్ అవుతుంది. అలా అయితే బ్లోఅవుట్ వల్ల ఒళ్ళు అందరూ ఎఫెక్ట్ అవ్వాలి కదా, కానీ కొందరికే వచ్చిందంటే? ఇది బ్లోట్ వల్ల కాదు. అన్నయ్య చందు, ల్యాబ్లో గ్యాస్ లీక్ అవటం వల్ల కెమికల్ రియాక్షన్ అయ్యి సడన్గా ఆనందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యం కావాలరా. మన ఊరికి ఆరోగ్యాన్ని పంచుతావా? పంచుతానన్నయ్య. నేను పెద్ద డాక్టర్నే వచ్చి మన ఊరికి నిజమైన ఆనందాన్ని పంచుతాను. నన్ను క్షమించన్నయ్య, నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను, ఊరికి న్యాయం చేయలేకపోయాను, నేను ఓడిపోయానన్నయ్య. అన్నయ్య తీసుకెళ్దామా? మా పాపను కాపాడిన దేవుడు అన్న మీ తమ్ముడు ఇప్పుడు కూడా మీకు నిజం చెప్పకపోతే నేను పాపాత్ముడిని అవుతాను. మీ తమ్ముడు చచ్చిపోలేదన్నా, చంపేశారు. మీ తమ్ముడు చచ్చిపోలేదన్నా, చంపేశారు. మీ నాన్నగారు చావుతో కంగారు పడ్డ మినిస్టర్ అసలు ఆ ఊళ్ళో రోగాలేంటో గొడవలేంటో కనుక్కోమని డాక్టర్స్ని పంపాడు. భద్రాద్రి ఊళ్ళో వచ్చిన జబ్బులు బ్లోఅవుట్ వల్ల రాలేదు సార్, నెక్జెన్ ల్యాబ్స్ వాళ్ళు ఇచ్చిన మందుల వల్లే వచ్చాయి. నిజమా? అవును సార్. రిపోర్ట్స్ చూడండి. అరే ఎవరైనా రోగాలు తగ్గడానికి ఇస్తారు, ఈ శంకర్ నారాయణ సార్ రోగాలు రావడానికి మందులు ఇచ్చాడు. ఓసారి ఫోన్ కలుపు. అది కాదు, ఎందుకు కావాలని జబ్బులు వచ్చే మందులు ఇచ్చావు? ఏదైనా ఒక టాబ్లెట్ తయారు చేయాలంటే 100 రకాల టెస్టులు, జంతువుల మీద ప్రయోగాలు, కోట్ల ఖర్చు, సంవత్సరాల టైం పడుతుంది. రిజల్ట్ ఫెయిల్ అయితే అంతా వేస్ట్. అదే డైరెక్ట్గా మనుషుల మీద అయితే 1 నెల రోజుల్లో మొత్తం రిజల్ట్ తెలిసిపోతుంది, టైం సేవ్ అవుతుంది. తేడా వస్తే 100ల మంది అలాగా జనం పోతారు. బ్లోఅవుట్లు, సునామీలు అడ్డు పెట్టుకుని ఇలాంటివి చేయడం నాకు మామూలే. ఈ విషయం బయటకు వెళ్ళకూడదు. ఆ ఊరి నుంచి ఏ ఫైల్స్ వచ్చినా చించేయండి. చాలా కష్టం. కష్టం కష్టం. నేను
ఏమయ్య చందు, బాగున్నావా? సార్, బాగున్నాను సార్. ఏంటి ఇలా వచ్చావు? సార్, అది యాక్చువల్గా మా మా ఊళ్ళో జబ్బులు బ్లోట్ వల్ల రాలేదు సార్. నెక్స్ట్ జెన్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన మందులు వచ్చాయి సార్. ఈ విషయం అర్థమైనా? ఇంకా చెప్పలేదు సార్. మంచి పని చేశావు. నువ్వు కూర్చో, నేను పోలీసులు ఫోన్ చేసి వస్తా. మొత్తానికి బాగా కనిపెట్టావయ్యా, నిన్ను అప్రిషియేట్ చేయాలి. గ్రేట్. హలో, నేను చెప్పింది ఇతని గురించే. ఓహో, ఎంఎస్సీలు పిహెచ్డీలు చేసి లక్షలు లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళు కూడా కనిపెట్టలేంది. ఆఫ్టర్ ఆల్ 3rd ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్వి. మా కంపెనీ ఇచ్చిన మందుల వల్లే మీ ఊరికి రోగాలు వచ్చాయని ఎలా కనిపెట్టావురా? నీలాంటి తెలివైన వాడు నాకు కావాలరా? కానీ బ్యాడ్ లక్. ఈ మ్యాటర్ చెప్పగానే ముందు వేసేయాలి, ఆ తర్వాత నాకు ఫోన్ చేయాల్సిందే. సార్, వద్దు సార్, దయచేసి నన్ను చేయకండి సార్. ఈ నిజం ఎవరికి చెప్పండి సార్? సార్, నేను డాక్టర్గా తిరిగి వస్తానని మా ఊరు ఊరంతా వెయిట్ చేస్తాను సార్. అదేరా అసలు ప్రాబ్లము. మీకోసం మీరు బతికితే ఎంతో కొంత డబ్బిచ్చి కొనొచ్చు, కానీ మీరు ఊరి కోసం బతుకుతారే? ఆ ఊరే మీ నాన్నను బలి తీసుకుంది, ఇప్పుడు నిన్ను కూడా. సార్ సార్ సార్, ఆ జబ్బులకు మందులు కనిపెట్టి మా ఊళ్ళో వాళ్ళని బతికించుకోవాలి సార్. నేను బతికించుకుంటాను సార్. కావాలంటే ఆ తర్వాత నన్ను చంపేయండి సార్. దయచేసి ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయండి సార్. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్. సార్, ఇప్పుడు కూడా నీ ప్రాణం గురించి ఆలోచించడం లేదు, ఆ ఊరి గురించి ఆలోచిస్తా. వీడి చావు మర్డర్లా ఉండకూడదు, యాక్సిడెంట్లా ఉండాలి. ప్లీజ్ సార్, మీరని చెప్పండి సార్. చెప్పొద్దని చెప్పండి సార్. సార్, వదిలేయండి సార్. సార్ సార్, వద్దు సార్, వదిలేయండి సార్. సార్, నేను డాక్టర్నే వస్తారని మా ఊరికి మాటిచ్చాను సార్. సార్, మా అమ్మకి మాటిచ్చాను సార్, మా అన్నయ్యకి మాటిచ్చాను సార్. అన్నీ తెలిసి మీరు కూడా ఏంటి? ఆ ఊరికే డాక్టర్ వెళ్ళకూడదు, ఆ ఊరి నుంచి ఏ ఫైల్ వచ్చినా నన్ను దాటకూడదు. ఒక్కసారి ఆలోచించు, బాడీని ఊరికి తీసుకెళ్దాం. మీ తమ్ముడి మీద ప్రాణం పెట్టుకున్న మీ అమ్మ మర్దలు వాళ్ళకి చివరి చూపు దక్కకపోతే తట్టుకోలేరు. తీసుకెళ్దాం అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఎలా తీసుకెళ్ళను రా? ఏం మొహం పెట్టుకుని తీసుకెళ్ళను? మా నాన్న ఆశయాన్ని వాళ్ళలోనే చూసుకుంటూ బతుకుతున్నా. మా అమ్మకేమని చెప్పను? నా తమ్ముడే తన జీవితం అని కలలుగంటున్నా, నా మరదలకేమని చెప్పను? డాక్టర్గా కాదు, మమ్మల్ని బతికించే ఒక దేవుడు వస్తున్నాడని నమ్మే నా ఊరి జనానికి ఏం చెప్పను? ఎవడో ఇచ్చిన నకిలీ మందులతో ఎప్పుడో చావబోతున్న నా వాళ్ళందరినీ నా తమ్ముడు చచ్చిపోయాడని చెప్పి ఇప్పుడే చంపేసుకోనా? వద్దనే, చెప్పొద్దు, ఎప్పటికీ చెప్పొద్దు. నువ్వు చేసేదే కరెక్ట్, కానీ అనే పదనయ్యా, నా ఫ్రెండ్ని చంపినోళ్ళు ఎవ్వరు బ్రతకటానికి వీల్లేదు, వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరకేద్దాం. ఏం మాట్లాడు ఏంటనయ్యా? నీ తమ్ముణ్ణి చంపినోడి చావు నీకు చూడాలని లేదా? ఉందిరా, వేటుకొక్కడిని నరకాలనుంది. నా కొడుకుల్ని నరకటం మొదలు పెడితే సెకనుకొక్కడు దిగుతాడు,
నీకు నీ ఫ్రెండ్ చావు ఒకటే కనబడుతుంది, నాకు చావుకి దగ్గర అవుతున్న నా ఊరి జనం కనబడుతున్నారు. నా తమ్ముణ్ణి చంపిన వాళ్ళని చంపితే నా పగ చల్లారుతుంది, కానీ మా ఆశయం అది కాదు. చంపడానికి చదువక్కర్లేదు, చేతిలో కత్తి ఉంటే అక్షరం ముక్క రానోడు కూడా నరకొచ్చు. కానీ ప్రాణం పోయాలంటే మీలా డాక్టర్ చదివిన వాళ్ళు మాత్రమే చేయగలరు. నా తమ్ముణ్ణి చంపిన వాళ్ళని చంపితే పగ చల్లారుతుంది, నాకు కావలసింది అది కాదు. నా తమ్ముడి ఆత్మ శాంతించాలి అంటే వాడి ఆశయం బతకాలి, అప్పుడే నా ఊరు బతుకుతుంది. మా ఊరికి డాక్టర్గా వస్తావా? వస్తాడనుకున్నాను. ఓ డాక్టర్గా ఆపరేషన్ చేయటానికి ఉపయోగించాల్సిన కత్తిని మీ నాన్నను చంపడానికి ఉపయోగిస్తాడనుకోలేదు. నేను చంపా పగతో కాదు. న్యాయంగా ఫైల్స్ మీద సంతకం చేయాల్సిన ఆఫీసర్ ఫైల్స్ మీద సంతకం చేయనందుకు చంపా. రోగాలు రొప్పులతో బాధపడుతున్న మా ఊరికి డాక్టర్ను పంపాల్సిన ఆఫీసరు డాక్టర్ను పంపనందుకు చంపా. మీ నాన్నను చంపాలనుకోలేదమ్మా, ఆయన చేసిన తప్పుని ఆయనతోటే సరిదిద్దాలనుకున్నాం. మా నాన్న బతికుంటే నేనే చంపేసేదాన్ని. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది మా నాన్నను మీరు చంపినందుకు కాదు, మీ ఊరి జనాన్ని ఎలా బతికించుకుంటారా అని. వాడి గుండెల్లో దడ దడ మొదలయ్యే ఉంటుంది. చచ్చినట్టు ఇండియాలో దిగుతాడు, మందు కనిపెట్టే తీరతాడు. హెల్త్ డిపార్ట్మెంట్ ని కన్సల్ట్ చేశాను సార్. సార్, సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తున్నాం. సిబిసిఐడితో మాట్లాడాను సార్. అన్నా, సీఎం లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఎవడు ఏమి చేయక్కర్లేదు, ఒక్క నిమిషం ఎవడేం మాట్లాడద్దు. నేను చేసిన స్కామ్లో చనిపోయిన ఇద్దరు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. హెల్త్ మినిస్టర్ ఉన్న స్కామ్ ఏది? ఆ భద్రాద్రి వాడెవడు ఫైల్ మూవ్ చేసి నన్ను ఇరికించాడు. ఎస్, నౌ ఐ అండర్స్టాండ్. చచ్చిపోయినోడి అన్న నన్ను రప్పించాడు, దొరికాడ్ర నా కొడుకు. హలో, నువ్వు చాలా తెలివైనోడివిరా. పోలీసులు లాయర్లు పెద్ద పెద్ద ఎంబీఏలు నీ దగ్గర చెంచాలుగా పనిచేస్తున్న వాళ్ళు కనిపెట్టలేంది. ఒక్క నిమిషంలో నా జాతకం మొత్తం చదివేశావు. త్వరగా నిన్ను కలవాలి. నాకు తొందరగానే ఉంది, గంటలో గోల్కొండకరా. వాడు భయపడినా ఇంకా రాడు. వాడు భయపెట్టేవాడే కాని భయపడ వస్తాడు. ఎవడ్రా నువ్వు? నీ డెత్ సర్టిఫికేట్, దాని పేరు రఘురామ్, కేర్ ఆఫ్ భద్రాద్రి. గుర్తొచ్చిందా? గుర్తుపెట్టుకోవాల్సినంత గొప్పతనం ఏముంది?
ఆ రఘురాముడు కొలువు తీరిన ఊరు ఈ రఘురామ్ నిత్యం కొలిచే పేరు భద్రాద్రి. అమ్మా అంటే కడుపులోది తీసిపెట్టే ఊరు, నీ అమ్మ అంటే పేగులు తోడేసే ఊరు. అలాంటి ఊరికి అన్యాయం చేశావు, మర్చిపోయావా? ఎక్కాల్సిన మెట్లను గుర్తు పెట్టుకుంటా, ఎక్కిన మెట్లు కాదు, సంపాదించిన డబ్బు లెక్క పెట్టుకుంటా, చేసిన పాపాలను కాదు. కాదు, ఇక నుంచి డబ్బులు కాదు, గంటలు లెక్క పెట్టుకుంటావు. నిమిషానికి ఒకసారి నువ్వు చేసిన పాపాలు గుర్తు తెచ్చుకుంటావు, సెకండ్కి ఒకసారి నా భద్రాద్రిని జపిస్తావు. అది భరించలేక నా కాళ్ళ మీద పడి నన్ను చంపే బాబోయ్ అని బతిమలాడతావు. శవాల గుట్టల్ని మెట్లుగా చేసుకుని పైకెక్కిన వాణ్ణి, ఆఫీసర్స్ని మినిస్టర్స్ని చంపినంత ఈజీ కాదు నన్ను చంపడం. చంపాలనుకుంటే అప్పుడే అమెరికా వచ్చేవాణ్ణి, అర సెకండ్లోనే పేక్ కోసేవాణ్ణి. నిన్ను ఇక్కడికి రప్పించింది దానికోసం కాదు, నా ఊరి వాళ్ళని బతికించుకోవడం కోసం, భద్రాద్రిని రక్షించుకోవడం కోసం. అయితే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావురా. అలాంటప్పుడు హెల్త్ మినిస్టర్ని చంపుండకూడదు, బతికించుకోవాలి. అప్పుడు నీ ఊరు బ్రతికేది. నేను చేసిన పాపానికి చివరి సాక్ష్యం వాడే. వాడుంటే అప్పుడు ఆలోచించేవాడిని. తెలివి తక్కువగా ఆలోచించిన కరెక్ట్గా మ్యాటర్కి వచ్చావు. నువ్వు బతికే ఉన్నావా? లేదయ్యా, దయ్యాన్నే అచ్చగమనుడా. అబ్బో, ఇది పెద్ద షాక్ కాదయ్యా. నేను చెప్పింది కనుక విన్నావంటే ఆ షాకు ఈ షాకు కలిపే ఒకేసారి ఫీల్ అయిపోతావు. ఏందయ్యా కొట్టావా? కొట్టదయ్యా. చెప్పయ్ చెప్పయ్యా, ఎందుకు ఊరికినే? ఒక్కసారి చెప్పయ్య రదా. చావకూడదు, నువ్వు చస్తే మా ఊరు ఊరే చచ్చిపోతుంది. సిద్ధం. ఏంద భయ ఇది? పొరపాటున ఇంజెక్షన్ అనుకోగలం, అంతకన్నా పవర్ఫుల్. 500 మంది జబ్బులతో బాధపడుతున్న అందరి బ్లడ్ శాంపిల్ ఓ పాజిటివ్ బి పాజిటివ్ కాదు, భద్రాద్రి బ్లడ్ శాంపిల్. వద్దు వద్దు, ఆ రోగి ఇష్టాల రక్తం అంతా ఎక్కిస్తే ఆ దుబ్బులని నాకు వస్తాయేమో అబ్బాయా. రావాలనే కదరా అబ్బాయా. నీ కాళ్ళు కాదు, చేతులు కాదు, ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటా. ఆ రక్తం మాత్రం నాకు ఎక్కించగాక అబ్బాయా. అబ్బా, నీకెక్కిస్తేనే కదరా వాడొచ్చి మందిచ్చేది. అర్థం చేసుకుని వెళ్ళయా, ఆడి జేబులో తిరిగి మందుంటే కదా, ఇడికి వచ్చేదానికే లేకనే కదా మా జేబులు అన్ని డబ్బులు గుచ్చిపోయిందే. వాడు శవాల మీద వ్యాపారం చేసేవాడయ్యా, ఊరు కాదు రాష్ట్రం మొత్తం చచ్చిపోతాడా, వాడు రాడు. నువ్వు సంతకం పెట్టు, ఫ్లైట్ లో కాదు రాకెట్ లో వస్తాడు. ముందని రప్పించన్నబ్బయ్యా, ఒకటేందే లచ్చ పెడతా. అవును, జనానికి నేను ఎప్పుడో చచ్చిపోతేనే సచ్చిలోని సంతకం జల్లద్దా. చావటానికి ముందు రోజు పెట్టినట్టు. అట్టొచ్చా? 48 గంటల్లో ఆ జబ్బులకి రెమెడీ కనుక్కోలేదో చూసేసింది నీకు కాదయ్యా. నాక 48 గంటలు 4 నెలలు అంటావేంది శంకర? 24 గంటలు చూసుకో. కన్ను పెట్టకపోతే ఏ టీవీ స్టేషన్ కి తీసుకెళ్లినా మీ ఇద్దరి బతుకు దేశమంతా చెబుతానంటున్నాడు, చూడాలనుందా? ఇక్కడ నీ ల్యాబ్ సీజ్ అయినందుకే ఇంత కంగారు పడుతున్నావు, అక్కడ అమెరికాలోని వ్యాపారాలన్నీ డబ్బుల కోసం ప్రాణాలు తీసే వాళ్ళని చూసుంటావు. ప్రాణాలు పోయినా పర్వాలేదు, డబ్బులు ఖర్చు చేయకూడదు అనుకునే వాణ్ణి చూసుంటావు. వాణ్ణి నేనే, నాకు ప్రాణం కంటే డబ్బే ఎక్కువ. అమలాపురం పక్కన పుట్టిన నీకే ఇన్ని తెలివితేటలుంటే వ్యాపారాలు చేస్తూ కోట్లకు కోట్లు టర్న్ ఓవర్ చేసేవాణ్ణి, నాకింకెన్ని తెలివితేటలుండాలి. షాక్ అయ్యావా శంకరా? ఇన్ని చెప్పినా నీకు అర్థం కావడం లేదండయ్యా. అబ్బాయి పాతకాలం ఆడే, 2 గంటల ముందు వచ్చి నీకే ఇన్ని ఐడియాలు వస్తా ఉంటే 2 సంవత్సరాల నుంచి అదే భరి మీద ఉన్నాడు, ఆయనకి ఎన్ని ఐడియాలు పుట్టుకురావాలా? నువ్వు ఈ రోజు 11 గంటల ఫ్లైట్కి వచ్చావు,
నీ కొడుకుని నిన్న 11 గంటల ఫ్లైట్కే మేము తెప్పించుకున్నాం. ఏదో పాట సీరియస్ చూస్తా ఉండవా? ఇద్దరిద్దరు బయట వచ్చింది నేనే, లేకపోతే రూమ్ మందు కలిపెట్టొద్దా? మాట్లాడు. హలో. హలో డాడీ, నువ్వెందుకు వచ్చావురా? పెళ్లి చేసుకున్నారా అంటే? అమెరికాలో అమ్మాయిలే లేరా? ఇలా అంటారని చెప్పండి వచ్చేసాను. ఓ షిట్. మా ఊళ్ళో అంతమంది రోగుల్ని అన్ని చావుల్ని చూశాక శత్రువు కూడా అర్ధాయుష్తో చావకూడదని కోరుకునేవాడిని. నువ్వు పశ్చాత్తాపడి మా ఊరి వాళ్ళ కోసం మందు కనిపెట్టావంటే నిన్ను క్షమించి వదిలేస్తాను. లేదా ముందు నీ కొడుక్కి ఆ తర్వాత నీకు వాడికి ఎక్కించినట్టు ఎక్కించాల్సి వస్తుంది. ఏం చెయ్యాలని ఆలోచించకో, ఎలా కనిపెట్టాలా అని ఆలోచించు. భద్రాద్రి పథకాలి ఎక్స్క్యూజ్ మీ సార్, పక్క నుండి అనుచరుడు చంపాడు అంటున్నారు, ఇంకా ఎందుకు పట్టుకోలేదు? రేపు పట్టుకుంటాం. ఇప్పటిదాకా పట్టుకోలేకపోయారు, రేపు ఎలా పట్టుకుంటారు సార్? ఆల్రెడీ పట్టుకుంటే మళ్ళీ పట్టుకోలేం కదా, అందుకే రేపు పట్టుకుంటాం. అయినా రేపటిలోగా ఎలా పట్టుకుంటారు సార్? మన ప్లాన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. హెల్త్ మినిస్టర్ చంపిన వాడు గోకుల్ చాట్లో లుమినీ పార్క్లో బాంబులు పెట్టిన వాడు ఒకడేనని టీవీలో చూపించండి, తర్వాత రిజల్ట్ మీరే చూస్తారు. సార్, మీరు రాథోడ్? రణబీర్ సింగ్ రాథోడ్. ఇదేందా, ఒక టీవీ లేదు, రేడియో లేదు, ఎట్లా బతుకుతున్నారన్నా వీళ్ళు? హలో, బాడుగా. ఏంటి బాడుగా? బాడిగా దీనికా? ఎవరు ఇవ్వవా? అరే బాబా, ఇస్తాను రా, రేపు ఇస్తాను రా బాబా. రేపు కాదు, సాయంత్రం కల్లా ఇవ్వాలి. సాయంత్రం కల్లా ఇస్తాను రా, వెళ్ళు. ఇవ్వకపోతే తెలుసుగా మా కన్నయ్య. కన్నయ్య వద్దు, గిన్నయ్య వద్దు. సాయంత్రం కల్లా ఇస్తాను రా, వెళ్ళు, వెళ్ళరా బాబా, వెళ్ళు. అరే వెంకటో, నాకు ఇదేం కర్మరా, ఏసీ డబుల్ బెడ్రూమ్, చక్కటి పెళ్ళ ఉండగా ఇదిగో ఈ కుప్పతోటి పక్కన ఈ మాసిన సొక్కాతో ఈ గుడిసెలో ఇదిగో దీని అమ్మ ఈ కన్ను దాగుతూ ఈ బతుకు. నేను 4 రోజుల నుంచి ఇదే చెప్తున్నానా, నువ్వేమో పోలీసు వాళ్ళు కుమ్మేశారు చంపేశారని ఇదే చెప్తున్నావు. దీనికంటే అదే బెటర్ రా. అవును, మనమే వెళ్ళి లొంగిపోదామనా, మనమే మర్డర్ చేసినామని పోలీసు వాళ్ళకి చెప్పేదామనా, జైలు అయితే ఇంత కూడానే పెడతారనా? అయితే పద. ధూల్పేట దుర్గా అనే ఇతను హెల్త్ మినిస్టర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అంతేకాకుండా మొన్న జరిగిన లుంబినీ పార్క్ మరియు గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల వెనుక ఇతని ప్రమేయం ఉందని స్పెషల్ ఆఫీసర్ రణవీర్ సింగ్ రాథోడ్ అనుమానిస్తున్నారు. ఇతన్ని పట్టించిన వారికి 10 లక్షల బహుమతి ప్రకటించడమైనది. మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రజలందరికీ వాడి మాటలే అనుకుంటే గోకుల్ చాట్ లుంబినీ పార్క్ అంటాడు ఏమిట్రా ఈడు? ఒక ఆటో బిల్లు వెళ్ళిపోదాం పద. ఇంకొకసారి ఆలోచించానా? అరే ఇంకా ఆలోచించేంద్ర, ఆయన చేతిలో తావడం కంటే ఆకలితో తావటం బెటర్. చల్ సార్, మన కంపెనీ షేర్లన్నీ కుప్పకూలిపోతున్నాయి సార్. త్వరగా మెడిసిన్ అంటూ కనిపెట్టి ఇచ్చేయటమే కరెక్ట్ అనుకుంటా సార్. ఎంత ఆలోచించినా వేరే మార్గం కనిపించట్లేదు సార్. ఒక్క టాబ్లెట్ తయారు చేయాలన్నా 100 కోట్లు అవుతుంది, 1,000,000 టాబ్లెట్లు తయారు చేయాలన్నా 100 కోట్లు అవుతుంది. మన అబ్బాయి వాళ్ళ చేతిలో ఉన్నాడు సార్. దొంగ దెబ్బ తీసి రప్పిస్తా, మినిస్టర్ నోరు విప్పితే శాశ్వతంగా మూయిస్తా. వాడి దగ్గర హెల్త్ మినిస్టర్ వాంగ్మూలం ఉండి ప్రశ్నిస్తే ప్రశ్ని కొనేస్తా. హెల్త్ మినిస్టర్ని వేసేసి నా కొడుకును తీసుకొచ్చే మార్గం ఆలోచించండి. మా ఇద్దరికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం. హెల్త్ మినిస్టర్ గారు చివరిసారిగా సంతకం చేసిన ఫైల్ మీ ల్యాబ్ సంబంధించిందే. ఈ కేసు తేలేదాకా మీ దేశం వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే ఓకే, పాస్పోర్ట్. హలో. నే చెప్పింది నీ బుర్రకెక్కలేదు, తప్పే అయినా తప్పడం లేదు. నీ కొడుక్కి ఆ హెల్త్ మినిస్టర్కి ఎక్కిచ్చినట్టు ఎక్కిస్తేనే కరెక్ట్. వద్దు వద్దు, నాకు ఎక్కించదు ప్లీజ్. వాళ్ళకి ఏం కావాలి ఇచ్చేసే డాడీ ప్లీజ్. ఇప్పుడే డాక్టర్ని రప్పిస్తా ప్లీజ్. వెంటనే డాక్టర్స్ని రప్పించండి. అన్నా, నీ టాబ్లెట్ వర్కౌట్ అయిందన్నా? వాడు ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. నువ్వు చెప్పేది నిజమా? బయలుదేరి వస్తున్నా. వాడిని తలుచుకుని రోజు చావడం కంటే ఇద్దరం కలిసి ఒకేసారి చేస్తావే పద. పెళ్ళని చెప్పి పెద్దాడికి ఫోన్ చేశాను, ఆ టైంకి వస్తే నీ తమ్ముడు పేటల మీద ఉంటాడు, లేకపోతే సింగరాజ్ ఉంటాడని కూడా చెప్పాను, అయినా రాలేదంటే. అన్నయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది, పెద్దాడి గాని వాడు వస్తే నిజమేంటో నీకే చెప్తాడు. తమ్ముడు తప్పు చేస్తే తలానే తీసుకురావాలి, లేదా తమ్ముడైనా తీసుకురావాలి. పెళ్ళని చెప్పినా రాలేదంటే మొహం చాడేశాడని అర్థం. అదిగో
పెద్దబావ వచ్చాడు. బాబా నువ్వైనా చెప్పు బాబా, నాన్న నా పెళ్లి చేసేస్తున్నాడు, చిన్న బాబు నన్ను మోసం చేసినా పర్వాలేదు, నేను ఇలాగే ఉండిపోతాను, ఈ పెళ్లి వద్దని చెప్పు బాబా, చెప్పు బాబా, మాట్లాడు ఏంటి బాబా నువ్వు బాబా. ఒరే పెద్దోడా, ఏంట్రా ఇది, అసలు వాడు ఎక్కడ్రా, చందు ఎక్కడ్రా, అక్కడ వాడు ఎవరినో ప్రేమించానని చెప్తున్నాడు మీ మామయ్య, నేను నమ్మలేకపోతున్నాను, వాడెవరిని ప్రేమించలేదని దీన్ని పెళ్లి చేసుకుంటాడని చెప్పరా. ఇంతకాలం అలా చెప్పిందే వింటూ వచ్చాను, ఇప్పుడు వీడు కాదు వాడు వచ్చి చెప్పినా విన్నాం, వాడు వచ్చి పెళ్లి పెట్టల మీద కూర్చుంటే అప్పుడు నమ్ముతాను, తీసుకొచ్చి పెళ్లి చేస్తాడేమో చెప్పగలను. వాడిని తీసుకురా, నేను మాట్లాడతాను, నేను చెప్తే వాడు ఏం జరిగిన ఒప్పుకుంటాడు, పెళ్లి జరిపిస్తానని చెప్పరా, వాడిని తీసుకురా. ఏం మాట్లాడతాడు, ఇంతకాలం నా తమ్ముడు ఊరు కోసం డాక్టర్ చదువుతాడని జనాన్ని నమ్మించాడు, మరదల్ని మోసం చేస్తే చేశాడు, కనీసం ఊరికి డాక్టర్ వస్తాడో రాడో అది చెప్పమనండి. పాపం నా మీద కాదు, రాని నీ తమ్ముడి మీద చూపించు, అసలు మీ తమ్ముడు వస్తాడో రాడో జనం అడుగుతారు, వాళ్ళకేం సమాధానం చెప్తావు. జనానికి నా మీద నమ్మకం ఉంది, వాళ్ళు అడగరు. మేము అడుగుతున్నామయ్యా, మీ మరదల్ని మోసం చేసినట్లుగా మీ తమ్ముడు మమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడా, అసలు మీ తమ్ముడు వస్తాడా రాడా. బాబు పంటలు పోయినప్పుడు బాధపడలేదు, రోగాలు వచ్చినప్పుడు బాధపడలేదు, కానీ ఇప్పుడు బాధపడుతున్నాం, నమ్మిన మీరే మోసం చేస్తూ చెప్పరా, వాళ్ళు అడుగుతున్నారు కదా. మాట్లాడటం లేదంటే తమ్ముడు తప్పు చేసినాడు ఒప్పుకున్నట్టేగా, ఈయన తమ్ముడు గారు ఊరికి రాడు, ఊళ్ళో వాళ్ళందరినీ అన్నదమ్ములు బాగానే ముంచారు, కొంతమంది డబ్బు కోసం మోసం చేస్తారు, కానీ వీళ్ళు పేరు కోసం మోసం చేశారు. చంపడం నా వృత్తి కాదు, కానీ అదే నా వృత్తి అని చెప్పుకుని ఇన్నాళ్ళు బతికాను, ఆయన్ని ఇంకొక్క మాట అన్నావంటే నాకు చంపడం రాకపోయినా గ్యారంటీగా నేను చంపేస్తాను. చనిపోయిన వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయి, ప్రతిరోజు చస్తూ బతుకుతున్నా ఈ దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే ప్రాణమే పోతుంది. చనిపోయిన తమ్ముడి గురించి చెప్పమంటే ఏం చెప్తాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు. ఆ రోజు రఘురామ్కి తమ్ముడి మాటే వేదమని మీరు చెప్పింది విన్నాక నా ప్రేమ సక్సెస్ అవ్వాలంటే ముందు చందుతో మాట్లాడదామని కాలేజ్కి వెళ్తే. చందు లేడమ్మా, చందు చనిపోయి చాలా కాలం అయింది. చూసి చెప్పండి, ఊరు భద్రాద్రి. అవును చందుది భద్రాద్రేనమ్మా, అతను చనిపోయి చాలా కాలం అయిందని చెబుతుంటే వినిపించుకో ఏంటమ్మా. శివుడు విషయాన్ని కంటల్లో దాచుకున్నాడు, మీ దేవుడు తన తమ్ముడు చావుని తనలోనే దిగమింగుకుని మీకు చెప్పలేక దాచుకోలేక ప్రతిరోజు చేస్తున్నాడు. మీరింత అవమానించినా మౌనంగా ఎందుకున్నాడో తెలుసా, చందు చనిపోయాడని తెలిస్తే ఎప్పుడూ కాదు ఇప్పుడే చనిపోతారని. మా కోసం ఇంత చేస్తున్న మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి. ఇంతకాలం ఊరి జనానికి ఈ నిజాన్ని ఎలా చెప్పాలా అని నాలో నేనే మదనపడ్డాను, నువ్వు చెప్పి నా గుండెల్లో భారాన్ని దించేశా.
అందాలే రచ్చగొట్టి రమ్మంటే తట్టుకోలేకుండా ఉన్నానే సోయానా మిసగట్టు తిప్పేస్తూ మీది మీదికి వస్తుంటే చిట్టు కింద పెట్టి హరే రామ్ హరే రామ్ కృష్ణ హరే రామ్ హరే రామ్ హరే రామ్ కృష్ణ హరే రామ్ హరే రామ్ హరే రామ్ ఉందే తిరగా మరగా చేస్తుందే గట్టుబాటు లేదంటూ గట్టు గట్టి వస్తున్నా తల తలలాడించి తమాషా ఉజాలా పుట్టతని ఉందంటూ పట్టుబడి రమ్మంటే చెడుగుడులాడిస్తా చూడే గజాలా హరే రామ్ హరే రామ్ కృష్ణ హరే రామ్ 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 ఇట్టనడు మెత్తుమడం పొడుగు చెడ్డ తస్సాదియా కుంటితనం పింకితనం తస్సాదియా ముండితనం మొరటుతనం తస్సాదియా ఒకటి ఒకటొకటి తెగ నచ్చాయే నీలో సిలక సిగతరగా నువ్వు నడిచొస్తుంటే అడుగు అడుగడుగు నీకేమేం కావాలో సరదా పడిపోనా నువ్వు పొగిడేస్తుంటే బాదం పిస్తా నీ ఒళ్ళోకొస్తా చదలాబా దేవి రావే దేవి కాలే దువి హరే రామ్ హరే రామ్ కృష్ణ హరే రామ్ హరే రామ్ నమస్తే సార్. సార్ హెల్త్ మినిస్టర్ చంపింది నేనే సార్, నన్ను అరెస్ట్ చేయండి సార్. సార్ హెల్త్ మినిస్టర్ చంపింది నేనేనని చెప్తుంటే అలా మెంటల్ ఎక్కిన వాళ్ళు అవదు సార్. ఏంటి సార్, నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేయండి సార్, జైల్లో వేసి కడుపుకి ఇంత అన్నం పెట్టండి సార్. హెల్త్ మినిస్టర్ బతికే ఉన్నాడా? హెల్త్ మినిస్టర్ బతికే ఉన్నాడా? అవునరా, నువ్వు చంపలేదని తెలిసినా ఏం జరిగిందో చెప్తావు కదా అని నేనే వేయించాను రా. ఇంత జరిగినా ఏం జరిగిందో చెప్పకుండా నేనే చంపానంటున్నావు లేదురా? కడుపు మంట సార్, జైల్లో ఉంటే నాకు మెక్కులన్నా పెడతారని సార్. ఓ నా జీవితాన్ని నాశనం చేసావు కదరా నువ్వు. ఎవడు సార్ వీడు? వీడు పెద్ద మెంటల్, తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ పడి. నన్ను మెట్టాడు సార్. కంగారు పడకు, నిన్ను మోసం చేయడానికి వీళ్ళని ఇక్కడికి తీసుకురాలేదు. నేను మోసపోకూడదని తీసుకొచ్చి అమెరికా నుంచి నువ్వు నన్ను రప్పించింది. నీ తమ్ముణ్ణి చంపినందుకు, నీ తండ్రి నా కారణంగా చనిపోయినందుకు నన్ను చంపడానికి అనుకున్నా. కానీ నువ్వు నా ప్రాణాలు అడగలేదు, నీ ఊరి వాళ్ల ప్రాణాలు కాపాడమని అడిగాం. గ్రేట్, యు ఆర్ రియల్లీ గ్రేట్. నేను వీళ్ళందరికీ వైద్యం చేయిస్తాను, వీళ్ళు బతికిపోతారు, హాయిగా వెళ్ళిపోతారు. అప్పుడు నీకు తప్పకుండా పగ గుర్తొస్తుంది. అమెరికా నుంచే నన్ను ఇక్కడికి దింపిన వాడి, అమెరికా వచ్చైనా సరే నన్ను చంపేస్తావు. చంపను, నాకు వీళ్ళ భాగ్య తప్ప పగలేదు. దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడే లేడని చెప్పమను చెప్తా, కానీ నా ఊరి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పను. ముందు నువ్వు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి, నిన్ను క్షమించి వదిలేస్తా. నా ఊరి మీద ఒట్టు. నేను సంపాదించిన దాంట్లో సగం ఖర్చు పెట్టి మీ ఊరి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇప్పించడానికి సిద్ధపడ్డాను. నీ వల్ల క్లోజ్ అయిన నా ల్యాబ్స్ ఎలా ఓపెన్ అవుతాయి? ఓపెన్ అవుతాయి. హెల్త్ మినిస్టర్ని కిడ్నాప్ చేసి బెదిరించి నీ ల్యాబ్స్ అన్ని సీజ్ చేయించినట్టు ప్రెస్ ముందు ఒప్పుకుంటా. నీ ల్యాబ్స్ అన్ని ఓపెన్ చేయిస్తా. నా ఊరి ముందు ఇవన్నీ ధూళి. ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి, పోలీసులకు లొంగిపోతా. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, నువ్వు పోలీసులకు లొంగిపోవు. వీళ్ళ కోసం అడిగితే నా ప్రాణాలే ఇచ్చేవాణ్ణి.
జైలుకెళ్ళమని అడుగుతున్నావు? వెళతా. మా నాన్న తమ్ముడు చేసిన దానికి అర్థం ఉండాలి. భద్రాద్రి బతకాలి. హెల్త్ మినిస్టర్ని చంపింది నేను. రఘురామ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ని విశ్వసిస్తూ నెక్స్ట్ జెన్ ల్యాబ్స్ మీదున్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడమైనది. మిస్టర్ చంద్రకిరణ్, ఆ రఘురామ్ కోర్టుకు కాదు, పైకెళ్ళిపోవాలి. ఎన్కౌంటర్ చేసేయి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంత మనీ ఇస్తా. హలో సిద్ధు, ఆ శంకర్ గడు అన్నను ఘోరంగా మోసం చేశాడు. లొంగిపోయిన అన్నను ఎన్కౌంటర్ చేయమని పోలీసులు కొనేశాడు. నువ్వు వెంటనే హెల్త్ మినిస్టర్ ఇంట్లో ఉన్న వాళ్ళని టీవీ ఛానల్ తీసుకెళ్ళు. ఇక్కడి మ్యాటర్స్ అక్కడ చెబుతుంది నువ్వేనని నాకు తెలుసు. అందుకే నిన్ను నమ్మించడానికి అమెరికా నుంచి డాక్టర్స్ని రప్పించాను. నువ్వు నమ్మావు, వాణ్ణి నమ్మించావు. ఇప్పుడు నా కొడుకు హెల్త్ మినిస్టర్ ఎక్కడున్నారో కూడా నువ్వే చెప్తావు. చెప్పు. రేయ్ ఎత్తుకండ్రా, నువ్వు లెఫ్ట్ కాళ్ళు, నువ్వు పై కాళ్ళు, మొత్తం ఎత్తుకండ్రా. రేయ్ ఏమైంది, దొరికిరా? ఎవరు లేరు? అయ్యా పారిపోయి పోయా. యామయ్యా సార్, అందరూ వెళ్ళి టీ దగ్గరండి. అలాగే సార్. పండు. నా సర్వీస్లో ఎంతోమందికి సెల్యూట్ కొట్టాను సార్, కానీ మంచి వాళ్ళకి సెల్యూట్ కొట్టే అవకాశం చాలా తక్కువ వస్తుంది సార్. మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు సార్, మీరు పారిపోండి సార్. భద్రాద్రిని కాపాడుకోండి అంటే నమ్మేవాణ్ణి. పొరపాటును పారిపోవాలన్నా, నీ సెల్యూట్ నన్ను నమ్మించాలని చూసిన నీ ఒంటి మీద ఉన్న కాకీలోంచి వచ్చిన కంపు నిజం చెప్పేసింది. భద్రాద్రిని కాపాడుకోవడానికి ఒక్కసారి నీ 100 సార్లైనా చావటానికి రెడీ. కాల్చో. Thank you.
బతకాలంటే మీలాంటి వాళ్ళు కావాలి. వీడియో షూట్ చేశాడంటే స్టూడియో బ్లాస్ట్ అవుతుంది. శంకర్ నా మాట వింద్రా, నన్ను నన్నే చీట్ చేస్తావురా? వద్దు ప్లీజ్. ఇన్నాళ్ళు మందులతోనే మనుషుల్ని చంపా, నా చేతులతో చంపి చాలా కాలం అయింది. రారా. కొట్టు చంపు పర్వాలేదు, మీ ఊరికి మందు లేదు. నెలలోపు మీ వాళ్ళంతా చావబోతున్నారు, దాన్ని నువ్వు ఆపలేవు. నెలలోపే నువ్వు చావాల్సింది. ఇక్కడ కాదు, ఇక్కడ కాదురా నువ్వు చావాల్సింది. నా పేరు రఘురామ్. మా ఊరు భద్రాద్రి. హెల్త్ మినిస్టర్ని చంపినట్టు నమ్మించి కిడ్నాప్ చేసింది నేనే. మా ఊరికి జరిగిన అన్యాయం ఇంకే ఊరికి జరగకూడదంటే వీడు చేసిన ద్రోహం ప్రపంచానికి తెలియాలి, వీడి చావు ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా చూడాలి. షూటైట్ సైట్ ఆర్డర్స్ ఇస్తున్నాను, వాడి డెడ్ బాడీతో రండి. బట్ హెల్త్ మినిస్టర్ బీ కేర్ఫుల్. వీడు మా ఊరికి చేసిన ద్రోహం. నువ్వు ఉండపోయా. ఆ ద్రోహం జరిగేదానికి అధికారం అడ్డవేసి వెనక నుంచి ఎగదోసిన నన్ను చెప్పని. వీడిచ్చిన దొంగ మందుల వల్లే మా ఊరి వాళ్ళు చనిపోవటం లేదు, హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆఫీసర్ల వల్ల కూడా. సార్, ఆయన చెప్పేది మీలాంటి వాళ్ళ గురించే. అవును, ఖచ్చితంగా మీలాంటి ఆఫీసర్స్ వల్లే. ఎలాగూ మా ఊరికి పర్మనెంట్ గా ఒక డాక్టర్ని అపాయింట్ చేయలేకపోయారు. కనీసం రోగాలు వచ్చినప్పుడు ఏ ఆఫీసర్ అయినా దయదలిసి మా ఊరికి ఒక డాక్టర్ని పంపుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. పంపరు, ఎందుకంటే ఎవ్వరికి ఏ జబ్బు వచ్చినా మీకు అక్కర్లేదు, మీకు డబ్బే ముఖ్యం. వీడి లాంటి వాళ్ళు ఇచ్చే డబ్బే ముఖ్యం, అందుకే వీడు చావాలి. వీడి లాంటి వాళ్ళకి గుణపాఠం కావాలి. వీళ్లకు సపోర్ట్ చేసే మెడికల్ ఆఫీసర్స్ గుండెల్లో భయం కలగాలి. బలి, మన పోలీస్ ఫోర్స్ ఆపండి, ముందు అతను చెప్పేది వినండి. వీడికి ఎంత ధైర్యం ఉంటే ఒక్క బ్లో అవుట్ను అడ్డం పెట్టుకుని ఏ జంతువుల మీదనో మొక్కల మీదనో చేయాల్సిన ప్రయోగాలు డైరెక్ట్గా మా మీద చేస్తాడు. డబ్బుతో ఏ ఆఫీసర్నైనా కొనేయచ్చు, ఏ గవర్నమెంట్నైనా మేనేజ్ చేయొచ్చు అనే దొమ్మ పొగరు. పల్లెటూళ్ళకు అన్యాయం చేస్తే ఎవ్వడు ఏమీ చెయ్యలేడు, చేతకాని వాళ్ళు చదువు రాని వాళ్ళు అనే ధీమా. ఈ సిటీలో ఉంటున్నవాడు ఏ ఒక్కడు ఈ సిటీ నాది అని అనుకోడు. ఈ ఊరు నాది, ఈ ఊరి కోసం ప్రాణం ఇస్తాను అనేవాడు ప్రతి ఊరులోనూ నాలా ఒకడు తప్పకుండా ఉంటాడు. వీడి చావుతో ఎవడైనా ఎక్కడైనా పల్లెటూళ్ళకు అన్యాయం చేయాలనుకుంటే వణుకు పుట్టాలి. ఆ ఊహే మా ఊరితో ఆగాలి. వీడి చావుతో అది చావాలి. వీడి చావుతో మా ఊరి సమస్య తీరకపోవచ్చు, కానీ ఇంకే ఊరికి ఇలాంటి సమస్య రాకూడదు. నన్ను చంపొద్దు. నా ఆస్తి మొత్తం ఖర్చు పెట్టైనా మందులు కనిపెడతామనుకున్నాను, కానీ వాళ్ళంతా ఒక నెలలో చచ్చిపోబోతున్నారు. 5-6 నెలలైతే నేనే కనిపెట్టుండేవాణ్ణి. ఎలా రా, వేల మంది డాక్టర్స్ని రప్పించి. అంట
ఉంటే నా ఊరు బతుకుతుంది, భద్రాద్రి బతుకుతుంది, వేలాది మంది డాక్టర్లు వచ్చి పనిచేస్తే నా భద్రాద్రి బతుకుతుందంటే నేను ఇప్పుడే ఏం చేసైనా వాళ్ళని రప్పించుకుంటాను, నా భద్రాద్రిని బతికించుకుంటాను. అయ్యా డాక్టర్ అయ్యలారా, నాకు పెద్దగా చదువు రాదు, చిన్నప్పుడు మా మాస్టర్ ఒక మాట చెప్తూ ఉండేవాడు, ఒక మనిషి ఒక పనిని ఒక రోజులో చేస్తే ఇద్దరు కలిస్తే సగం రోజులో, పది మంది కలిస్తే గంటలో చేస్తారని. ప్రపంచంలో ఎంతో మంది డాక్టర్లు ఉన్నారయ్యా, అందరూ కలిసి ప్రయోగాలు చేస్తే 5 నెలల్లో కాదు 5 రోజుల్లో చేయగలుగుతారు. ఇంకా మనిషి మీద మనిషికి ప్రేమ ఉందని నమ్మిన వాణ్ణి, ఎందుకంటే పల్లెటూరులో అమాయకులం. ఈ దేశంలో ఉన్న డాక్టర్లలో 80% మంది మా పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే, మా పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళేనయ్యా. అమ్మ అన్నం తినిపిస్తుంది, పల్లె అన్నాన్నే పెడుతుంది. అయ్యా ఒకప్పుడు మీరు తిరిగిన ఊళ్ళను గుర్తు తెచ్చుకోండి, మీకు తెలియకుండానే మా ఊరుని బతికించాలనిపిస్తుంది. అది అమ్మకిలో ఉన్న గొప్పతనం. మీలోంచి ఎంతో మంది దేశ విదేశాలకు వెళ్ళి వైద్య సేవలు అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ, ఒప్పుకుంటా, కానీ మాతృమూర్తికి మాతృభూమికి మించిన సేవే లేదు. గాలి నీరు వాతావరణం లాగానే మీ మనసులు కూడా కలుషితమైపోయాయి. ఒక్కసారి దుమ్ము తులిపి మనసుతో ఆలోచన చేయండి, డబ్బు సంపాదించడం అనేది ఆశయం కాదు, జబ్బు. ఆ జబ్బు ఎవరికైనా ఉండొచ్చు, కానీ డాక్టర్లకు మాత్రం ఉండకూడదు, డాక్టర్లకు మాత్రం అస్సలు ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. అయ్యా ఒక్కరోజు సంపాదన మీది కాదనుకుని ప్రయత్నించండి, ఏ ఊరికి ఆపదొచ్చినా వెళ్ళి సాయం చేసే మనసున్న ఊరయ్య మాది. అలాంటి మా ఊరికి ఆపదొచ్చింది, సాయం చేయండి అయ్యా. మిస్టర్ రఘురామ్, మీ మాటలు విన్నాక నేను డాక్టర్ని ఎందుకు అవ్వలేదా అని, జడ్జిని ఎందుకు అయ్యానా అని బాధపడుతున్నాను. అవును, నేను పల్లెటూరు నుంచి వచ్చిన సామాన్యుణ్ణి. మనసున్న ప్రతి డాక్టరు తప్పకుండా స్పందిస్తాడు, భద్రాద్రి బతుకుతుంది. నువ్వు చెప్పినట్టు ఇలా అన్యాయం చేసిన ప్రతి ఒక్కడికి శిక్ష పడాల్సిందే. నా కోర్టు అయితే నేనే శిక్ష వేసేవాణ్ణి, కానీ ఇది నీ కోర్టు, నువ్వే శిక్ష వేస్తావో నువ్వే నిర్ణయించుకో. నా బట్టలు చెప్తున్నావు. డాడీ నువ్వు డాక్టర్వి కదా, భద్రాద్రి వెళ్ళవా ప్లీజ్. రాయ్ క్లినిక్ క్లోజ్డ్, భద్రాద్రి వెళ్తున్నాను. అమ్మా క్లినిక్ జాగ్రత్త. మంచి పని చేసి బతికిపోయావురా. రేయ్ భద్రాద్రి సమస్యతో పోల్చుకుంటే మన సమస్య ఎంత, ముందు భద్రాద్రి వెళ్దాం పదండి. రఘురామ్ ఆవేదన అర్థం చేసుకుని దేశ విదేశాల్లోని ఎంతో మంది డాక్టర్లు, ఫార్మకాలజిస్టులు, ఎన్నో మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ సకాలంలో స్పందించి మందులు కనిపెట్టి భద్రాద్రి గ్రామాన్ని కాపాడారు. మీ నాన్నగారి ఆశయం నెరవేర్చినది,
ఊరు ఊరంతా గర్వపడుతుందిరా. చిన్నాడు బాధ్యత తీసుకుంది. నేనే కాదు, నాలాగే ఎంతో మంది డాక్టర్లు గ్రామాల్లో పనిచేస్తున్నారు. నిజంగా ఈ ఊరికే దేవుడు అన్న. అబ్బాయా, ఓ రఘురామ అబ్బాయా, ఈ ఊళ్ళో వ్యవసాయం చేసుకోవడమే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయాను అబ్బాయా. అందుకే జైలు నుంచి రాగానే ఏడే సెట్లు అయిపోయా. పాతి గేదెలు పెట్టా, పాలే పాలు. ఒరే పెద్దోడా, గారికి పాస్పోర్ట్ కాదు రేషన్ కార్డు తీసుకున్నామన్నా. ఏమే కోరింక కోరింక రావా మావంక, ఏ వంక లేనట్టి ఊరే మాదింక. తన ప్రాణాలు పంచింది పారే guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.